మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నందులకు, గత వారమంతా కాచి కాపాడినందులకు, మరొక వారమును మరొక సబ్బాతును ఆయన కృపలో మనల్ని భద్రపరిచినందులకు, రాబోయే వారమంతా ఆయన చల్లని రెక్కల చాట్ల భద్రపరిచినట్లుగా ఆయన కృప కొరకు వేడుకుంటూ ప్రార్థనతో కూటమి ఆరంభించుకుందాము. మోకరించగలిగే వారందరూ మోకరించండి, లేదా తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. యూట్యూబ్లో వీక్షిస్తున్నవారు సహితము, ఆరోగ్యాలు సహకరించేవారు మోకరించండి, లేదా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి అయిన యహోవా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మీ పాదాల సింతకొస్తున్నాము. ఈ సర్వసృష్టిని మీ మహత్తగల వాక్కు చేత కలగజేసిన ఉన్నవాడవని నామము కలిగిన యహోవా, సర్వయుగములలో సజీవుడవైన తండ్రి, ఎవరూ సమీపించలేని అమరత్వములు నిత్యత్వములు నిత్యము నిరంతరము కోట్ల కొలది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దివారాత్రులు కొనియాడబడుచున్న మా ఏల్ ఎలోహి ఇజ్రాయేలు అయిన యహోవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ పాదాల చెంతకు వస్తున్నాము నాయన, మీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాము రాజా. అవును తండ్రి, మీ రక్తమే మమ్మలను జీవింపజేస్తుంది, మీ రక్తమే మాకు నాయన ప్రాణమునిచ్చింది, మీ రక్తమే మాకు రక్షణనిచ్చింది తండ్రి. అయ్యా, ఒకప్పుడు మేము మీ ప్రజగా ఉండని వారమైన మమ్మలను జ్ఞాపకం చేసుకొని అయ్యా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నాయన మీ కృపాసనం యొద్దకు వచ్చి నాయన ప్రార్థన చేసే ధన్యతనిచ్చినారు నాయన. నాయన అవును తండ్రి, ఇజ్రాయెల్ యొక్క తొట్టిపాటు వలన నాయన ప్రపంచంలోని అన్ని జన్లమైన మాకును మీరు రక్షణ భాగ్యమునిచ్చినందులకు మీకు స్తోత్రమయ్యా. ఒకప్పుడు మేము అలివల అడవి ఒలివల చెట్లమే నాయన, అడవి ఒలివల చెట్లమైన మమ్మలను మా కొమ్మలను విరిచి నిజమైన ఒలివ చెట్టైన ఇజ్రాయెల్కు మీరు మమ్మల్ని అంటగట్టి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, ఇజ్రాయేలువైన తండ్రి, యహూదీయుడవైన తండ్రి యాషువా మెస్సయ్య, మీ ద్వారా మమ్మలను తండ్రి మీ యొక్క పరలోక రాజ్యములకు వారసులుగా చేయడానికి కొరకు, మీ నీతి కొరకు మేము ప్రయాసపడినట్లుగా, మీ రాజ్య స్థాపన కొరకు మేము నాయన ఎదురు చూచే వారం ఉండినట్లుగా మీ ఆత్మతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందులకు మీకు స్తోత్రము నాయన. అయ్యా, మీ ఆత్మని సంచకరువును మాకు తోడుగా ఉంచి వెళ్ళిన నా రాజా, ఇదిగో తండ్రి, మా దేహాలు పరిశుద్ధాత్మకు నిలయమైన నివాస యోగ్యముగా ఉంచుకున్నట్లుగా నాయన మీరు నియమించిన సబ్బాతు దినములను బట్టి, నియామక కాలములను బట్టి, ధర్మమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును నాయన, ఈ నియామక కాలముల యందు మీరు మమ్మలను ఆశీర్వదించడానికి, స్వస్థపరచడానికి, పవిత్రపరచడానికి మాకు అతి సమీపముగా దిగివచ్చే నాదుడవైన యాషువా మెస్సయ, ఇదిగో తండ్రి, నీ పిల్లలముగా మేము నాయన మీ వైపు చూసి మేము అడుగుచున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ బిడ్డలైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ సబ్బాత్ యొక్క స్వస్థత, మీ సబ్బాత్ యొక్క ఆశీర్వాదము, మీ సబ్బాత్ యొక్క దీవెన, మీ సబ్బాత్ మేళ్ళ చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ నీ సన్నిధికి వస్తున్నాము రాజా. మీకు స్తోత్రము నాయన. ఈ విధముగా తండ్రి నాయన భూమధ్య స్థలములో ఉన్న మీ స్వాస్థ్యమైన నాయన ఇజ్రాయేలీలతో కలిసి సర్వ భూప్రపంచంలోని జనులు ఎందరైతే ఈ సబ్బాతును ఘనముగా ఆచరిస్తున్నారో వారిని మమ్మలను మీ సన్నిధిలోని మేళ్ళ చేత తృప్తిపరచమని అడుగుచున్నాము తండ్రి. ఈ కూటమికి అధ్యక్షత వహించి నడిపించండి, నాయకుడుగా ఉండి నడిపించండి నాయన. నాయన మరి మార్గంలో ఉన్న బిడ్డలందరినీ క్షేమంగా సురక్షితంగా మీ సన్నిధికి నడిపించండి రాజా. ఒక దినము ఇచ్చిన గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని అయ్యా ఆ వాగ్దానమును మేము జ్ఞప్తికి తెచ్చుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ స్వతంత్రించుకుంటకు సహాయం చేయండి తండ్రి. మా స్తుతుల మూలంగా మీ నామానికి దుర్గా నిర్మించుకోండి తండ్రి. పాటలు పాడే మీ బిడ్డల కంఠస్వరాల ద్వారా మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఆరాధన ద్వారా మీరు ఘనపరచబడండి రాజా. వాక్యము ద్వారా కూడా తండ్రి మీరే మీతో మాట్లాడమని, మీ మాటలో జీవముందని, మీ మాటలో స్వస్థత ఉందని, మీ మాట వింటే మేము బ్రతుకుతామని, మీ మాట వింటే భూమి యొక్క దేశం ఉన్నత స్థలములను మేము మా వంశము మా సంతానములు స్వతంత్రించుకుంటాయని వాగ్దానమును మేము చేతపట్టుకొని మీ పాదసన్నిధికి వస్తూ ఈ కూటమంతటి ద్వారా మహిమ పొందుకొనమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ చేరివచ్చిన బిడ్డలందరిని బట్టి, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యాషువా మెస్సయ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్.
చేస్తాను నేను సతీమణి చేస్తాను సతీష్ అన్న చేస్తాను బాబన్న వస్తున్నాడు బాబన్న వచ్చాడు బాబన్న వేస్తాడు పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు అందరికీ షబ్బాత్ షలోమ్ అండి. మరి ఈ దినం అందరూ ఆనందం చేత ఉన్నారు. 5 గంటల నుంచి మన సౌజన్య విషయంలో మరి అపరమ తండ్రిని కూడా ఆనందపరుస్తూ ఆయనను మహిమపరుస్తూ మరి అపరమ తండ్రిని స్తుతించుకుందామండి. పరమ తండ్రి కృప వలన మనమందరం ఆనందం చేత అపరమ తండ్రిని స్తుతించాలని వేడుకుంటూ మరొకసారి అందరికీ షబ్బాత్ షలోమ్. ఏకాత్మ చేత స్తుతించుకుందామండి. యాష్వా మిస్సయా రక్తంలో జయం హల్లెలూయా. 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 యాష్వా మిస్సయా నామములో 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 జయం హల్లెలూయా. సర్వాధికారియు సర్వశక్తుడైన యెహోవా పరిశుద్ధుడు 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 హల్లెలూయా. సింహాసనాసీనుడైన యెహోవాగును వధింపబడిన గొర్రెపిల్లని యాష్వాగును మా రక్షణకై స్తోత్రములు. 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 మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానం కృతజ్ఞత స్తుతి పొందనర్హులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానం కృతజ్ఞత స్తుతి పొందనర్హులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానం కృతజ్ఞత స్తుతి పొందనర్హులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానం కృతజ్ఞత స్తుతి పొందనర్హులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానం కృతజ్ఞత స్తుతి పొందనర్హులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానం కృతజ్ఞత స్తుతి పొందనర్హులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల
శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనర్హులు. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యవ్వాగును గొర్రెపిల్లగును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యవ్వాగును గొర్రెపిల్లగును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యవ్వాగును గొర్రెపిల్లగును రక్షణ ఘనత మహిమ ప్రభావ స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యవ్వాగును గొర్రెపిల్లగును రక్షణ ఘనత మహిమ ప్రభావ స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యవ్వాగును గొర్రెపిల్లగును రక్షణ ఘనత మహిమ ప్రభావ స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యవ్వాగును గొర్రెపిల్లగును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యవ్వాగును గొర్రెపిల్లగును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. యెహోవా దయాళుడు అయిన కృప నిరంతరముండును. 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 హల్లెలూయా. దయాళుడు అయిన కృప నిరంతరముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడు అయిన కృప నిరంతరముండును. హల్లెలూయా. స్తోత్రము నాయనా. అద్భుతకరుడో రాజా ఆశ్చర్యకరుడో నాయనా. స్తుతులకు పాత్రుడో స్తోత్రారుడో ఆరోగ్య ప్రదాతో నాయనా. మా ఆయుష్షు ఆశీర్వాదం తమ వశమై ఉన్నది కదా రాజా. మీకే స్తోత్రం స్తోత్రం నాయనా. రాజాది రాజు రాజా మీకు స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు ఏకరీతివైన రాజా మీకు స్తోత్రం స్తోత్రం. ఆది సంభూతుడమైన రాజా మీకు స్తోత్రం స్తోత్రం. మా భయంకరమైన పాపాల నిమిత్తమునైన పునరుత్థానుడవైన మా రాజా మీకే స్తోత్రం స్తోత్రం. మాకు ఎత్తైన కోటవై ఉన్నారు రాజా మీకు స్తోత్రం స్తోత్రం. మాకు రక్షణ శృంగం రక్షణకర్తవు రక్షణకు ఆధారమైన రాజా మీకు స్తోత్రం స్తోత్రం. మా పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులు గాని రాజా మీకు స్తోత్రం. మాకు సర్వశక్తిమంతుడున్న రాజా మీకు స్తోత్రం స్తోత్రం. మా మేలుచున్న రాజునైనా మీకు స్తోత్రం స్తోత్రం. మాకు బలం ఆయురారోగ్యం తమరేనైనా మీకు స్తోత్రం స్తోత్రం. మాకు మరణ మార్గం నుంచి జీవ మార్గం నడిపింపజేసిన రాజా మీకు స్తోత్రం స్తోత్రం. చీకటి నుంచి వెలుతురులోకి నడిపింప రాజా మీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా గొప్ప రాజా మరణమయ్యే పములను మమ్మలను అయినా ఇదిగో తండ్రి సృష్టికర్తవు యావత్ ప్రపంచమునకు సృష్టికర్తవు తమరని తెలియజేసిన అయినా ఈ రీతిగా మమ్మల్ని ఆకర్షించుకొని నడిపింపజేస్తున్న రాజా మీకు స్తోత్రం స్తోత్రం. ముత్తుడగు తండ్రివి నైనా మీకు స్తోత్రం స్తోత్రం. ఆకాశం నుంచి కనులార పని మమ్మల్ని పరిశీలిస్తున్న రాజా మీకు స్తోత్రం స్తోత్రం. మిమ్మల్ని అత్తుకొని జీవించే అవకాశం దయచేసినవు రాజా మీకు స్తోత్రం స్తోత్రం. మిమ్మల్ని ఆనుకొని మిమ్మల్ని తండ్రి మత్తుకోవాలి జీవించులాగున మాకిచ్చిన తమ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి రాజా మీకు స్తోత్రం స్తోత్రం. మా మధ్యలో ఉన్న రాజునైనా మీకు స్తోత్రం నాయన. యవనస్తులను మీరు దీవించండి రాజా మీకు స్తోత్రం నాయన. సూచక క్రియలు అద్భుత కార్యాలు జరిపింపజేస్తున్న రాజా మీకు స్తోత్రం స్తోత్రం నాయన. మా మొర వింటున్న రాజా మీకు స్తోత్రం స్తోత్రం నాయన. అపరంజి వంటి పాదలుంటి మా ప్రియుడా మీకు స్తోత్రం స్తోత్రం. మాకు యజమానుడవైన రాజా మీకు స్తోత్రం స్తోత్రం. ఆకాశం కనులారా చూచున్న మా యజమానుడవు రాజా మీకు స్తోత్రం స్తోత్రం. మా ప్రియుడు రక్షకుడు విమోచకుడవైన రాజా మీకు స్తోత్రం స్తోత్రం. మాకు బలమా ఆరోగ్యమా రాజా మీకు స్తోత్రం స్తోత్రం. పరమ తండ్రి మీకు స్తోత్రములు.
కృపగల రాజా మీ స్తోత్రములు. హల్లెలూయా. సర్వోన్నతుడా మీ స్తోత్రములు. హల్లెలూయా. మహాగణుడా మీ స్తోత్రములు. హల్లెలూయా. మహోన్నతుడా మీ స్తోత్రములు. హల్లెలూయా. అద్భుతకరుడా మీ స్తోత్రములు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా మీ స్తోత్రములు. హల్లెలూయా. ఆలోచనకర్త మీ స్తోత్రములు. హల్లెలూయా. మేలుచున్న రాజా మీ స్తోత్రములు. హల్లెలూయా. చూచుచున్న రాజా మీ స్తోత్రములు. హల్లెలూయా. మా తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. కృపగల రాజా మీ స్తోత్రములు. హల్లెలూయా. దేవగలనైన మీ స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రములు. పరమ తండ్రి, ఈ సబ్బాదినమందు ఈ పగలు సమయంలో మనల్ని ఆయన సన్నిధికి నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి, చేస్తున్న ఉపకారాలను బట్టి, ఆయన మనల్ని నడిపిస్తున్న విధానం బట్టి ఆయనను మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తాం, పాటల ద్వారా కీర్తిస్తాం. ముందుగా యహిత పాట పాడి పరమతని కీర్తిస్తుండగా మనమందరం కూడా పాటలు ఎక్కివేస్తూ పరమతని మయపరుద్దాం. నెక్స్ట్ బాబన్న, సతీష్ అన్న. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సిదిలలను నేను సిద్ధముగా చేసుకో, సిదిలలను నేను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు, రాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. కాలం బహు కొంచెమిగా నీకై యహోవేచ్చనుగా జాగు చేసనేమో నీకోసమే, కాలం బహు కొంచెమిగా నీకై యహోవేచ్చనుగా జాగు చేసనేమో నీకోసమే, సిద్ధమేనా ఇకనైనా సంధింపయాశ్వరాజునే త్వరపడుమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. యాశ్వావచ్చు వేలకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా, యాశ్వావచ్చు వేలకై వేచి నీవు ప్రార్థించి
పరిశుద్ధముగా సమయము పోనియక సిద్ధపడమా సంగమా సిద్ధిలను నేను సిద్ధముగా చేసుకో సిద్ధిలను నేను సిద్ధముగా చేసుకోరా రాజురానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు రాజురానయ్యున్నాడు సమయము పోనీయక సిద్ధపడమా సంగమా సమయము పోనీయక సిద్ధపడమా సంగమా పరమ తండ్రి మీకు స్తోత్రం పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయా పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయా బాబన్న సతీష్ అన్న సమయము పోనీయక సిద్ధపడమా సంగమ అవును యాశ్వ త్వరలో రాబోతున్నాడు ఆ మెస్సయ్య కాబట్టి ఆయన నేను ఎదుర్కోవాలి అంటే మనం సిద్ధపడి ఉండాలి నెక్స్ట్ నిదర్శనం పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు అందరికీ మరొకసారి శబాషలోం అండి గీతములో నుంచి 176 పాట వియన్ల పాలనకు సాదృశ్యం పరమ తండ్రి మీకు స్తోత్రములు దయచేసి అందరం ఆనందం చేత ఆ పరమ తండ్రిని ఆశీర్వదించు మహిమపరచు ఆశీర్వాదం పొందుకుందామండి అందరు దయచేసి అందరు కలిసి చప్పట్లు కుట్లు ప్రార్థన చేసి కీర్తించుకుందాం సదృశ్యమే విశ్రాంతి దినము ఆయాశ్వపాలనకు సదృశ్యమే పరిశుద్ధ దినము వీల పాలనకు సదృశ్యమే విశ్రాంతి దినము ఆయాశ్వపాలనకు సాదృశ్యమే పరిశుద్ధ దినము ఆచరించెదము ఆనందముతో అనుసరించెదము నిరీక్షణతో ఆచరించెదము ఆనందముతో అనుసరించెదము అయ్యా నిరీక్షణతో అయ్యా వెయ్యేల పాలనకు సదృశ్యమే విశ్రాంతి దినము ఆయాశ్వపాలనకు సదృశ్యమే పరిశుద్ధ దినము ఐగుప్తులోనుండి విడిపించెను తన వధులను సీన
ఏర్పరచెను తన వధువును ఐగుప్తులో నుండి విడిపించెను తన ప్రజలను సీనాయిలో యాష్వా ఏర్పరచెను తన వధువును విమోచనము తాళంచు కొనుచు ఆచరించెదము విశ్రాంతి దినము హల్లెలూయా ఆవిమోచనము తాళంచు కొనుచు ఆచరించెదము అయ్యా విశ్రాంతి దినము వెయ్యేళ్ళ పాలనకు సాదృశ్యమే విశ్రాంతి దినము ఆయా స్వపాలనకు సాదృశ్యమే పరిశుద్ధ దినము స్తోత్రం రాజా యెరూషలేములో సమకూర్చును తన వధువును నూతన వధువు నై ఆరాధింతున్ ఏకాత్మతో నూతన యెరూషలేములో సమకూర్చును తన వధువును వధువు నై ఆరాధింతు ఏకాత్మతో ఆయనందమును తాళంచుకొనుచు ఆచరించెదము విశ్రాంతి దినము ఆయనందమును ఆచరించెదము విశ్రాంతి దినము వెయ్యేళ్ళ పాలనకు సాదృశ్యమే విశ్రాంతి దినము ఆయా స్వపాలనకు సాదృశ్యమే పరిశుద్ధ దినము ఆచరించెదము ఆనందముతో అనుసరించెదము నిరీక్షణతో ఆచరించెదము ఆనందముతో అనుసరించెదము అయ్యా విశ్రాంతి దినము ఆయాశ్వ పాలనకు సాదృశ్యమే పరిశుద్ధ దినము పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా కృపగల రాజా మీకు స్తోత్రములు హల్లెలూయా ప్రేమగల నాయన మీకు స్తోత్రములు హల్లెలూయా నిదర్శనం వెయ్యేళ్ళ పరిపాలనకు సాదృశ్యమైనది విశ్రాంతి దినము కాబట్టి ఆ విశ్రాంతి దినమును మనము ఘనముగా ఆచరించాలని పరమ తండ్రి సన్నిధిలో ఆ భక్తులు కోరుతున్నారు. విశ్రాంతి దినం నిలిచిన్నది అని ఎబ్రీలు రాసిన పత్రికలో పౌలు అంటాడు. నెక్స్ట్ సిస్టర్స్ పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయా పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయా పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయా అందరికీ సబ్బాషాలు. హోసన పాటల బుక్లో నుంచి నా ప్రార్థనలన్నీ ఆలకించిన పాటను పాడుకున్నాను.
మా ప్రార్థనలన్నీ ఆలకించినావు, మా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, మా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ మ్రాను త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. మా ప్రార్థనలన్నీ ఆలకించినావు, మా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. అడిగినంత కంటే అధికముగా చేయు, ఐశ్వర్యవంతుడవు నీవే యేషూవా. అడిగినంత కంటే అధికముగా చేయు, ఐశ్వర్యవంతుడవు నీవే యేషూవా. పరిపూర్ణమైన నీ యావత్వమంతా పరిశుద్ధతకే శుభానవారు, పరిపూర్ణమైన నీ యావత్వమంతా పరిశుద్ధతకే శుభానవారు. మా ప్రార్థనలన్నీ ఆలకించినావు, మా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. మా ప్రార్థనలన్నీ ఆలకించినావు, మా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఆపత్కాలములో మొరపెట్టగాని సమీపమైతివి మాయాశువా. ఆపత్కాలములో మొరపెట్టగాని సమీపమైతివి మాయాశువా. సమీప బాంధవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము. సమీప బాంధవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము. మా ప్రార్థనలన్నీ ఆలకించినావు, మా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. మా ప్రార్థనలన్నీ ఆలకించినావు, మా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఎక్కలేనంత ఎత్తైన కొండపై పునాదులు. మా ప్రార్థనలన్నీ ఆలకించినావు, మా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. మా ప్రార్థనలన్నీ
బ్రతుకు దినములన్నీయు మా ప్రార్థనలన్నీ ఆలకించినావు మా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును మా ప్రార్థనలన్నీ ఆలకించినావు మా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను యాషువా కాబట్టి ఆ పరమ తండ్రి సన్నిధిలో భక్తులు అడుగుతున్నాడు అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుమయ్యా ఎందుకంటే ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు అవి ఆత్మీయతకి స్థిర పునాదులు అవి సీయోను గీతములు 161 161 మొదటి రెండు చిరణాలు చివరి రెండు చిరణాలు సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము పాడుచు ఏ
జనార్దన యహిత అంటే సీయోను పాటలు పాడొచ్చు ఆయన సన్నిధికి సంతోషంతో రావాలి ఎందుకంటే ఈ లోకమున మనకు శాశ్వత ఆనందం ఏదీ లేదు ఆయనలోనే సంతోషం ఆయనలోనే ఆనందం ఆయనలోనే తృప్తి కాబట్టి ఈ లోకంలో కొంతకాలం శ్రమలు అనుభవించిన పిమ్మట మనము మహేపరచబడబోతున్నాం సీయోనికి వెళ్ళబోతున్నాం నెక్స్ట్ ఏదిద్య సియోన్ గీతములు 178 సింధూర మస్తకి వృక్షముల పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు సింధూర మస్తకి వృక్షములారా నరికి వేయబడిన మొద్దులారా సింధూర మస్తకి వృక్షములారా నరికి వేయబడిన మొద్దులారా దశమ పడినా మొద్దులారా సింధూర మస్తకి వృక్షములారా నరికి వేయబడిన మొద్దులారా
కతకాలము నిన్ను ప్రేమించును, నిమిషమాత్రమే నిన్ను విసర్జించిన, శాశ్వత కాలము నిన్ను ప్రేమించును, పర్వతముల మెట్టలు దత్తరిల్లినా, పర్వతముల మెట్టలు దత్తరిల్లినా, నీ తండ్రి నిత్య కృప నిన్ను విడువదు, నీ తండ్రి నిత్య కృప నిన్ను విడువదు, సింధూరమస్తకి వృక్షములారా నరికి వేయబడిన ముత్తులారా, సింధూర మస్తకి వృక్షములారా నరికి వేయబడిన ముత్తులారా, దశమ భాగమే విడవబడినను పరిశుద్ధమైన చిగురు మొలచును, దశమ భాగమే విడవబడినను పరిశుద్ధమైన చిగురు మొలచును, సింధూర మస్తకి వృక్షములారా నరికి వేయబడిన ముత్తులారా, సింధూర మస్తకి వృక్షములారా. తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏదిద్య కొడి సింధూర మస్తకి వృక్షములారా నరికివేయబడిన మొద్దులారా, దశమ భాగమే విడిబడినను పరిశుద్ధమైన చిగురు మొలచు. కాబట్టి ఆయన యొక్క నామమందు శ్వాసమొచ్చిన మనము ఈ లోకంలో మనము ఏ విధంగా హింసించినా బాధ పెట్టినా పరమ తండ్రికి సన్నిధానంలో నుంచి మనల్ని ఆయన లేవనెత్తుతాడు. పేరు పెట్టి పిలిచాడు మనల్ని, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నెక్స్ట్ యశ్విత. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేషువా యేషువా యేషువా, మెస్సయ్యా 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 మెస్సయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా
ఆనందం కోరేవాడా, నాశను తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశను తీర్చేవాడా, క్రియలున్న ప్రేమనిది నిజమైన ధన్యత నాది, యశువా 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 యశువా, మెస్సయ్యా 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 మెస్సయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగేనాలో నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళ యందు నీరు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదము వదలకుండన్, నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదము వదలకుండెన్, నీకిష్టమైన దారిన్ కనుగొంటి నీతో చేరి, యశువా 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 యశువా, మెస్సయ్యా 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 మెస్సయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యశువా 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 యశువా, మెస్సయ్యా 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 మెస్సయ్యా, యశువా 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 యశువా, మెస్సయ్యా 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 మెస్సయ్యా. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా. యశ్విత, మేలు చేయకుండా ఆయన ఉండలేడు. అంటే మనము ఆయన చేస్తున్న మేలును బట్టి ఆయన ఆరాధిస్తూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. మేలు చేయట ఎంత ఆయన సంతోషించేవాడై ఉన్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ ప్రసాద్,
అల్ఫా ఒమేగాయినా మహిమా నీతోడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా అల్ఫా ఒమేగాయినా మహిమా నీతోడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపానిలయమా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపానిలయమా మోది మీ వరకు నన్నాదరించి సత్యవాక్యమా నాతో స్నేహమైన అల్ఫా
మేగైనా మహిమానితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా మోదీ మీ వరకు నన్నాదరించి సత్యవాక్యమా నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించి నాయాశువ నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించి నాయాశువ నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించి నాయాశువా అల్ఫా ఒమేగాగా ఆయనే ఆలిఫ్ తౌ ఆయనే ఆది ఆయనే అంతమైనాడు కాబట్టి ఆ మహిమోన్నతుడైన సర్వోన్నతుడు ఆయన యొక్క తేజు మహిమలో ఆయన నిలుస్తూ ఆయన సంకల్పము చొప్పున మనల్ని ఆయన వెలుగులోకి మనం నడిపిస్తూ వచ్చాడు. అది ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపింపజేసి ఆశ నిశ నిరాశల వలయాలు తప్పించి మనల్ని అగ్నిజ్వాలలుగా మనల్ని చేస్తూ వచ్చాడు. అనుదినము కూడా ఆయన ముఖ కాంతిలో మనల్ని నిలుపుతూ ఆయన యొక్క కనికరమును మన మీద చూపిస్తున్నాడు. హోసన గీతంలో నుంచి 151 సాంగ్ 151 సర్వయుగంలో సజీవుడవు. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణ నీవే యశోవ నా ధ్యానం నా ప్రాణం నీవే యశోవ సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యశోవ నా ధ్యానం నా ప్రాణం నీవే యశోవ ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగత్తిని జయించిన జయశీలుడా శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగత్తిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగిన నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణ నీవే యశోవ నా ధ్యానం నా ప్రాణం నీవే యశోవ
స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయోగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యశోవా. నా ధ్యానం నా ప్రాణం నీవే యశోవా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యశోవా. నా ధ్యానం నా ప్రాణం నీవే యశోవా. నా ధ్యానం నా ప్రాణం నీవే యశోవా. ప్రభు తండ్రి మీకు స్తోత్రం, ప్రభు తండ్రి మీకు స్తోత్రం, ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చాలు పాటలు చాలు. సరే కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసుకుందాం వ్యక్తిగతంగా. ఆయన యొక్క కృపను బట్టి, ఆయన కనికరను బట్టి, ఆయన మంచితనం బట్టి మనం ఇద్దరం సజీవులకులో ఉన్నాము. కాబట్టి అయ్యా, సర్వయుగంలో సజీవుడవు నీవు తండ్రి అని ఆయన స్తుతించి ఆరాధన చేద్దాం. అవును తండ్రి, నువ్వు మహిమోన్నతుడవు, మహాఘనుడవు, అత్యున్నత సింహాసన ఆసీనుడవైన సర్వశక్తుడవు. ఎవరు స్వయంపరాని తేజస్సులో అమరత్వంలో మీరు మాత్రమే వసించిన సర్వోన్నతుడవు తండ్రి. ఆయనను నేను నా స్తుతులపైన ఆశ్రవడానికి ఇష్టపడుచున్నావు తండ్రి. నా స్తుతులపైన ఆశ్రవడానికి అయ్యా నీవు ఆ పరమును వేడి భూమికి దిగి వచ్చుచున్నావు అయ్యా, నీకు స్తోత్రమని ఆయన స్తుతించి ఆరాధన చేద్దాం. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల పైన ఆయన ఆసీనుడయ్యే సర్వశక్తుడు, ఆ సర్వోన్నతుడు. కాబట్టి మన మన స్తుతులపైన కూడా ఆయన ఆసీనుడు అవుతాడు, తన దుర్గాన్ని ఏర్పరచుకుంటాడు. కాబట్టి స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, రక్షణ పొందుకున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకునిచున్నాడని ఆయన లేఖనము కనబడుతుంది. ఆయన రక్షణ చేత మనల్ని అలంకరించాడు, ఆయన నీతి వస్త్రం ధరింపజేశాడు. అయితే కడవరి కాలములో ఆయన మనకు అనుగ్రహించి రక్షణ పొందుకోవాలి అంటే మనం ఆయన స్తుతిస్తూ రావాలి. ఆయన గణపరిచే వారమై ఉన్నాం, ఆయన స్తుతించే వారమై ఉన్నాం. ఎందుకంటే మన జీవితంలో ఆయన చేసిన మేలులు అనేకములైనవి, వాటిని వివరించదం అనుకుంటే మా అవి లెక్కకు మించి ఉన్నవి. కాబట్టి ముఖ్యంగా నీ ప్రాణమును ఆయన కాపాడుతూ వస్తుంటున్నాడు. యహోవాయే నిన్ను కాపాడువాడు, ఇజ్రాయేలును కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు అని సరిచ్చే ప్రకారముగా ఆ యహోవా నిన్ను కాపాడుతున్న విధానం బట్టి, ఆయన నీకు క్షేమమును విస్తరింపజేస్తున్న విధానం బట్టి, ఆయన నిన్ను బలపరుస్తున్న విధానం బట్టి, ఆయనే నిన్ను స్వస్థపరుస్తున్న విధానం బట్టి, ఆయనే నిన్ను ఆదరిస్తున్న విధానం బట్టి, ఏ మానవుడు ఏ నరుడు చూపించని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి విడవక ఎడబాయక నీడల కృపచూపుచున్న పరమతనని స్తుతించబద్ధుడవై ఉన్నావు, ఆరాధించబద్ధుడవై ఉన్నావు. కాబట్టి ఆయన అంటూ వస్తుంటున్నాడు, నా ప్రియకుమారుడా నా చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాను. ఇంకా ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు నా కుమారుడు నా కుమార్తె నన్ను ఆరాధిస్తుందా, నన్ను ఘనపరుస్తుందా, నన్ను మహిమపరుస్తుందా అని. ఎందుకంటే ఆయన దూతలు స్తుతిస్తున్నారు, కానీ ఆ దూతల స్తుతులు ఏందో ఆయన సంతోషంగా లేడు. ఆయన స్వరూపంలో నింపబడిన మనము ఆయన స్తుతించాలని, ఆయన ఘనపరచాలని ఆయన సొత్తుగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు. ఆయన రక్తమిచ్చి కొన్నాడు మనల్ని, ఆయన స్వకీయ జనాంగముగా సొత్తైన ప్రజగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు. సుమా, మనం విలువ పెట్టి కొనబడిన వారము, మనం క్రయధనమిచ్చి కొనబడిన వారము, మన క్రయధనం ఆయన చెల్లించాడు.
నీ పాప విమోచన క్రయధనము అది బహు గొప్పది, అది తీరకాట్లో ఉండవలసినదే. ఏ మానవుడు చెల్లించలేనిది, ఏ మానవుడు విడిపించలేనిది. ఆ యహస్వ మెస్సయ్య రక్తమాంసమును ధరించుకొని ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి నీ పాపముల కొరకు, నీ అతిక్రముల కొరకు, నీ దోషముల కొరకు ఆయన నలగొట్టబడి తన అమూల్యము రక్తమును కార్చి ఆయనని విమోచించాడు. నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. తన స్వకీయ జనాంగము నిన్ను చేసుకుంటూ వచ్చాడు. పరిశుద్ధమైన పిలుపుతో నిన్ను పిలుస్తూ వచ్చాడు. ఆశ్చర్యకరమును తన వెలుగులోకి నడిపింపజేస్తూ వచ్చాడు. ఆ వెలుగును నీ మీద ప్రసరింపజేస్తూ వచ్చాడు. 3 బార్ల నీ జీవితాన్ని చిగురింపజేస్తూ వచ్చాడు. మలినమైన నీ జీవితాన్ని పవిత్రపరుస్తూ వచ్చాడు. అంతే మాత్రమే కాదు, ఆయన నీకు అదోనాయిగా, ఎల్షద్దాయిగా, రక్షకుడిగా, విమోచకుడిగా ఉంటూ, నీ కాపరిగా ఉంటూ నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను అద్దరికీ చేర్చబోతున్నాడు ఆయన, నిన్ను మహిమపరచబోతున్నాడు ఆయన, నీకు ఆయన శాంతి సమాధానం సమృద్ధిగా ఇస్తున్నాడు. కాబట్టి ఆ సమాధాన అధిపతి అయిన ఆ యహోషువను స్తుతించకుండా ఆరాధించకుండా ఏ విధంగా ఉండగలుగుతున్నావు కఠిన హృదయుడవి. కాబట్టి ఆయన స్తుతించమని ఆయన ఆశపడుతున్నాడు. పరమతండ్రి సన్నిధానంలో మన జీవాఫలమైన స్తుతియాగము ఆయనకు సమర్పిస్తాం మౌనంగా. ఇది ఆరాధన సమయము, ఇది ఘనమైన సమయము. ఈ సమయము నీ జీవితంలో ఉండకపోతే, ఇట్టి ఆరాధన దినము నీ దినములో ఉండకపోతే నువ్వేమైపోదువో. అటు పరమతని మరొక్క తరుణం ఇచ్చాడు నీకు. ఆ తరుణాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరమతని ఆరాధించు. ఆయన సన్నిలు మోకరిల్లు, ఆయన చేసిన మేలును బట్టి ఆయన కొనియాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం లేచి నిలబడదాం. మన మధ్యలో ఉన్న సతీష్ బ్రదర్ ముందుకు వచ్చినట్లయితే, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1-11 వరకు మనం ఉత్తర పత్రికగా చదువుకుందాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 27:1-11. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. సంఖ్యాకాండము 27:1-11 ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోహపహేదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసరు కుమారుడును, గిలాదు మనవడును, మాకీరు మునిమనుడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజర్ ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరాహు సమూహములో, అనగా యహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యహోవా సన్నిధిని మనవి చేయగా, యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, సెలోహపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. మరియు నువ్వు ఇజ్రాయేలుతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను.
వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వాడు దాని స్వాధీనపరుచుకొనను. యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇజ్రాయేలుకు విధింపబడిన కట్టడ. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. మనందరం అలాగే నిలబడి ఉండగా మన మధ్యలో ఉన్న యవనస్సులు హెదిద్య ప్రసాద్ మరియు స్వీటి పాట పాడుతూ పర్వతాన్ని ఆరాధింపజేస్తుండగా ఆ పాటలో మనం ఏకీవేస్తూ పర్వతాన్ని మనం మహిమపరుస్తాం. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా మీరున్న స్థలంలో నుంచి లేచి నిలబడండి. ఆ కూర్చున్న స్థలంలో నుంచి లేచి నిలబడి మందిరంలో ఏ ఆరాధన అయితే జరుగుతుందో అదే ఆరాధనలో మీరు కూడా ఏకీభవించండి. అక్కడ కూడా పరమతన్ని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ పరమతన్ని మన స్థుతులపైన మన ఆరాధనలు అంగీకరించడానికి ఆయన తన దూతల సమూహంతో మన మధ్యలోకి దిగి వస్తున్నాడు. కాబట్టి ఇది ఆరాధన సమయం. యాష్వ రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము మనందరికి వచ్చిన పాట. అందరం కలిసి ఈ ఆరాధన దినమున అపరిశుద్ధుని ఘనముగా మనోహరముగా ఆయన స్తుతించి ఆరాధిద్దాం. స్తోత్రం. అవును, మన కొరకు ఆయన అర్పించిన స్తోత్రం స్తోత్రం తన రక్తమును ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో. అవును, ఇదిగో ఈ పునరుత్థాన దినమున అందరము ఆయన సన్నిధిలో ఆయన రక్తమును గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తలపోయొచ్చు ఆయన సన్నిధిలో. అవును, అయ్యా అమూల్యమైన రక్తము. అవును తండ్రి, నిష్కలంకమైన రక్తము రక్తము ఏ పాపమైనను ఎరుగని ఆ రక్తము మన కొరకు చివరి బొట్టు వరకు తారబోసిన ప్రభుత్వప్పటికీ. అవును అవును, ఆయన సన్నిధిలో అందరము కలిసి అందరము కలిసి ఆయన స్తుతిద్దాము. ఆయన మన ఏళ్ళ చూపిన ప్రేమను బట్టి ఎంతో కరుణను బట్టి దయను బట్టి ఆయన సన్నిధిలో అందరము తన రక్త ప్రోక్షణ చేత మనలందరినీ పరిశుద్ధులుగా చేసి ఇదిగో ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెట్టి. అవును, మనము యోగ్యులము కాదు. మన పాపశాపమును బట్టి ఎన్నడూ చచ్చి నశించిపోయే వారము కానీ ఇదిగో తన రక్తం చేత కడిగి మళ్ళీ పరిశుద్ధపరిచి ఇదిగో ఆయన సన్నిధిలో చేర్చి ఆయన ఆరాధించే ధన్యతను మనకు దయచేసిన పరమ తండ్రిని అందరమైన సన్నిధిలో అందరం మాటలు సిద్ధపరచుకుని ప్రతి ఒక్కరము ఎవరు ఖాళీగా ఉండకుండా నిండు మనస్సుతో నిండు హృదయంతో ఆయన సన్నిధిలో అయ్యా అమూల్యమైన రక్తము తండ్రి నాయన నిష్కలంకమైన రక్తం మాకు ప్రచురించినావు తండ్రి నాయన అందరమైన సన్నిధిలో స్తోత్రం 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 గ్లోరీ స్తోత్రం 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 యశ్వ రక్తము 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 యశ్వ రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యశ్వ రక్తము 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 యశ్వ రక్తము 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 అందరమైన సన్నిధిలో చెప్పండి కొడుచు ఇదిగో ప్రతి ఘోరమైన పాపమును ఆ రక్తము కడిగి వేసినందున అందరమైన సన్నిధిలో పాడదామైన రక్తమును గురించి పాడదాం. ప్రతి ఘోర పాపమును కడుగొను మన యేషువ రక్తము ప్రతి ఘోర పాపమును కడుగొను మన యేషువ రక్తము బహు దుఃఖములో మునిగెనే క్షమత రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే క్షమత రక్తముగా మారెనే
మనసాక్షిణీ శుద్ధి చేయును మన యశ్వరక్త మనసాక్షిణీ శుద్ధి చేయును మన యశ్వరక్త మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యశ్వరక్తమో రక్తమో అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యశ్వరక్తము రక్తము మనస్సాక్షిని శుద్ధి చేయని రక్తము గురించి అంతర పార్థమైన అందరమైన సన్నిధులు ఇదిగో మన శిక్షణ అంతా తొలగించి ఆయనతో పాటు మనం చేర్చుకున్న పరమతను అందరమైన సన్నిధి పాడదాం స్తోత్రం అందరం మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన యశ్వరక్తము మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళేరు మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళేరు యశ్వరక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యశ్వరక్తము రక్తము ప్రతిఘోర పాపమును కడుగును మన యశ్వరక్తము ప్రతిఘోర పాపమును కడుగును మన యశ్వరక్తము భవలోకములో మునిగే చమట రక్తముగా మారే యశ్వరక్తము రక్తము రక్తము
అలనాడు మీరు చిన్నించిన రక్తము వలనే తండ్రి మేము ఇంకా బ్రతికి ఉన్నాము తండ్రి. అలనాడు మీరు చిన్నించిన రక్తం వలనే తండ్రి ఇంకా తండ్రి మేము సజీవులుగా ఉన్నాము తండ్రి. రాజానికి స్తోత్రం తండ్రి. మాలో మా దేహంలో ఉన్న మీ రక్తమే తండ్రి మనం కాపాడుచున్నది రాజానికి స్తోత్రం తండ్రి. ఏ పాపం ఎరుగని మీ రక్తము తండ్రి, నిర్దోషమైన రక్తమును తండ్రి, అమూల్యమైన రక్తమును తండ్రి, చివరి పొట్టు వరకు మా కొరకు తండ్రి చిందించి రక్షించి తండ్రి కాపాడినారు రాజానికి స్తోత్రములు తండ్రి. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రాజా మేము నీతి గలగా బ్రతుకులను తండ్రి జీవించేలాగా మాకు దయచేయమని అడుగుతూ
నోరు తెరిచి ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించమని అడుగుతూ నజరేయుని యాషువా మెస్సీ నామున స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. దస్ కూర్చుందా. సమలో మనము శ్రేష్టమైన సమలోకి వచ్చాము. ఆయన ఆరాధించి గణపరిచి ఆయన మహిమపరిచాము. సమలో ఆయన వాక్యమును విందాము. శ్రేష్టమైన వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకున్నట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఆ విధంగా అనేక ఉపదేశమును మనం శ్రద్ధగా విందాం. అసలు వాక్యం చేయడానికి మన మధ్య జనార్దన ఉన్నారు కాబట్టి సమయాన్ని అన్నకు అప్పగిస్తూ అని ఆహ్వానిస్తున్నాను. అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా చెప్పుదాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో పరిశుద్ధ గ్రంథంలో కూడా మాటలు ఉంటాయి, మాట లేఖనం ఉంటుంది కదా. ఏమని ఉంటుంది? మనం హృదయం నిండిన దాన్ని బట్టి మన పెదవులు లేక మన నోరు పలుకుతుంది. మరి ఇందాక బాబన్న చెప్పినట్టుగా యాషువా మెస్సయ్య ప్రార్థన మందిర ఫ్యామిలీ అంతా కూడా ఇవాళ ఉదయకాలం నుంచి చాలా సంతోషంగా ఉన్నారు కదా. సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి పరమతనికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకనగా మరి మన కుమార్తె సౌజన్య మరి నార్మల్ డెలివరీతో తల్లిని బిడ్డను పరమ తండ్రి క్షేమంగా మన మధ్యలో ఉంచి ఉన్నాడు. అందును బట్టి అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అందుకే నా మెసేజ్ కూడా మార్చుకున్నాను. నిన్న పగలంతా సిద్ధపడ్డాను ఇవాళ మెసేజ్ గురించి. కానీ ఈరోజు ఉదయకాలం ఆ వార్త తెలిసిన తర్వాత మరి మనం జూమ్లో ఉన్నాము, ప్రేయర్ స్టార్ట్ అయింది, అప్పుడు ఆ శుభ సమాచారం మనకు తెలియడము. ఇక అప్పటి నుంచే మరి పరమ తండ్రి నా ఆలోచనలో మరి ఈ మెసేజ్ తీసుకోవాలని నా హృదయంలో ఈ మాటలు పెడుతూ వచ్చాడు. కాబట్టి మీకు మరి ధర్మంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్న వారంగా ఉంటాము. సంఖ్యాకాండం చదివాం కదా, 27వ అధ్యాయము. ధర్మంలో నుంచి కొన్ని మాటలు నేర్చుకోవడము ఎందుకనగా ప్రతి విషయము పరమ తండ్రి ధర్మంలో రాయించి పెట్టాడు. కొన్ని తరాల తర్వాత రాబోయే సమస్యను కూడా ముందే గుర్తెరిగిన వాడుగా ఉండి పరమ తండ్రి ఆ సమస్య వచ్చినప్పుడు మరి నేను వారికి ఇంత సమీపంగా ఉంటానో ఉండనో, వారు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వెతుక్కోవాలి, వారు పిలిస్తే నేను పలికే స్థితిలో ఉండకపోవచ్చు నేను. కాబట్టి నా లేఖనం వెలుగులో వారు ప్రతి సమస్య వారు తీర్చుకోవాలని పరమ తండ్రి ప్రతి పరిస్థితిని ముందుగానే రాబోయే సమస్య ఏది సమస్య అనగా ఈ లోకానుసారమైన చట్టాలైనా ఈ రాజ్యాంగాలైనా కొన్నిటికి జవాబునివ్వకపోవచ్చు. కానీ ఈ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథము మరి ఏ సమస్యకు కూడా జవాబు లేదనేది లేదు. ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు ఈ శ్రేష్ట గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో, మరి ముఖ్యంగా ధర్మశాస్త్ర గ్రంథంలో పరమ తండ్రి చక్కగా రాయించి పెట్టాడు. కాబట్టి ఒక మాట చదువుకున్న తర్వాత మరి అమ్మ ప్రిస్కెళ్ళమ్మ ప్రార్థన చేస్తారు. కీర్తన గ్రంథము
22వ అధ్యాయము 9 10 వచనాలు కీర్తన గ్రంథము ఈ ఒక్క మాట నేను చదువుతాను తర్వాత మీరు చదివేవారు మైక్ దగ్గర పెట్టుకొని చదవండి ప్లీజ్ కీర్తన గ్రంథం దావీదు రాజు గారు రాసిన కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 9 10 వచనాలు గర్భము నుండి నన్ను తీసినవాడువు నీవే కదా నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా ఎలోహిము నీవే ప్రార్థన మహాపరిశుద్ధమైన తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనాలు తెలుసు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన నాయన గడిచిన దినాలన్నీ కూడా నాయన గత వారమంతా కూడా మీరు ఎక్కల సాటిని భద్రపరిచి కాచి కాపాడి తండ్రి నాయన సజీవ లెక్కలో ఉన్నామంటే నాయన ఉచితమైన కృప ఉచితమైన ప్రేమైనది పరిశుద్ధుడ మీకు అనువైన పాదాలు తెలుసు స్తోత్రాలు నాయన గత వారమంతా కాచి కాపాడి నాయన మరి ఒకరినైనా సబ్బాతిని నాయన మా జీవితాల్లో ఉంచినందుకు మీ తెలుసు స్తోత్రాలు తండ్రి నాయన పరిశుద్ధుడ నాయన ఇటు ధన్యత నాయన నా తండ్రి మాకు ఇచ్చినందుకు మీ పాదాలు తెలుసు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఇదిగో నాయన ఇటు ధన్యత లేక ఎందరో బిడ్డలు తండ్రి లోకంలో ఉన్నారు తండ్రి నాయన ఆ బిడ్డలకు కూడా నేను మీ చిత్తాన్ని బట్టి మీరు తెలియపరచమని అడుగుతున్నాం తండ్రి పరిశుద్ధుడు అమ్మిస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఇదిగోనైనా రాత్రికాల సమయంలోనైనా కూడుకులో మీరు తోడుగా ఉన్నారు తండ్రి నాయన సబ్బాత్రినైనా ఘనముగాను మనోహరముగాను ఎంచమన్నావు తండ్రి నాయన సోమస్యామి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన అలాగే ఎంచినప్పుడు తండ్రి నాయన నా తండ్రి నాయన భూమి యొక్క నైనా తండ్రి దేశం యొక్క స్థలముల మీద మమ్మల్ని ఎక్కిస్తానన్న పరిశుద్ధుడు అమ్మి స్తోత్రం నాయన ఈ పరిశుద్ధ దినాన్ని ఘనముగా మర్యాదగా మేము ఆచరించడానికి మీ కృప చూపిస్తున్నందుకు మీ స్తోత్రాలు తండ్రి నాయన ఇదిగోనైనా రాత్రికాల సమయంలో వాక్యంలో మీ బిడ్డ ద్వారాగా మీరు మాట్లాడారు తండ్రి నాయన మేము పరిపూర్ణతలోకి రావాలంటే నేను తండ్రి నాయన పరిశుద్ధుడా నాయన మేము నాయన ఈ లోకంలో ఎలా జీవించాలో తండ్రి నాయన మీ బిడ్డ ద్వారాగా మీరు మాట్లాడారు నాయన నా తండ్రి వాక్యాన్ని బట్టి మీ తులు స్తోత్రాల్లో చెల్లించుకుంటున్నానైనా సంపూర్ణతలోకి నైనా మేము వచ్చినట్లు మీ కృప చూపించినయన ఆ వాక్యాన్ని బట్టి నేను నా తండ్రి మేము నాయన మా జీవితాలు సరి చేసుకుంటాం మీ కృప చూపించమని అడుగుతున్నాను పరిశుద్ధురా మీ స్తోత్రాలు తండ్రి అలాగే నాయన నా తండ్రి రాత్రి అంతా కాచి కాపాడవదే కాలంలో ప్రవేశపెట్టి తండ్రి నాయన ఇదిగో నేను నా తండ్రి సబ్బాత్ కొడుకులో మీరు నైనా మాకు తోడైనందుకు మీ స్తోత్రాలు తండ్రి స్థుతుల్లోనూ నా తండ్రి పాటల్లోనూ నైనా ప్రార్థనలోనూ మీరు ఇంతవరకు మాకు నాయన తండ్రి తోడయ్యన్నారు తండ్రి నాయన యశోమేశయ మీ స్తోత్రాలు తండ్రి నాయన ఇదిగో నేను మరి అన్నయ్య గారు నాయన నా తండ్రి మీ పక్షంగా నిలబడి ఉంటుండగా తండ్రి నాయన మాట్లాడేవారు మీరు కాదు నేను చదివించావు తండ్రి మీ స్తోత్రాలు నాయన నేను ఓరు తెరువు నేను బాగుగా నింపుదనన్నావు తండ్రి మీ స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా నాయన మీ వాక్యం మాట్లాడబోచుండగా నేను నా తండ్రి నాయన అన్నయ్య గారితో మీరు ఉండమని అడుగుతున్నాను తండ్రి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన మా పాదములు దీపం మాత్రం అవకీలుగా నవ్వు తండ్రి యశోమేశయ్య మీ ఘనమైన పాదాలు తులుస్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అన్నయ్య గారి ద్వారాగా మాతో నాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి మీ స్తోత్రాలు తండ్రి నాయన ఆ చెప్పబడే వాక్యం నా తండ్రి నాయన వినిచున్న మాకున్న తండ్రి గ్రహించే మనసులో పడే స్వభావం మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన ఆ వాక్యం మంచి నాలుగు పడ్డ విత్తనం ముప్పదంతల రెండు నూరంతలుగా ఫలించాక మీ కృప చూపించమని తండ్రి నాయన మీరే అన్నయ్య గారికి తోడుగా ఉండమని తండ్రి నాయన మీ ఆత్మాభిషేకం తండ్రి నింపమని తండ్రి నాయన నా తండ్రి మీరే సహాయం చేయమని తండ్రి నాయన నా తండ్రి చేరువచ్చిన నాయన సంఘాన్ని మీరు దీవించి ఆశ్రవదించిన ఆయన నా తండ్రి ఇంకేనగోడు నా బిడ్డలతో కూడా మీరు మాట్లాడి మరి ఒకసారి నాయన వారికి మీ తరుణం దయచేసి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ దేవుని పొందిన కృప దయచేయమని తండ్రి ఇంతవరకు మీరు తోడైనారు తండ్రి ఇంకా ముందున్న సమయం మీ పాదం చెంతెడుతూనైనా శంకర ప్రార్థనలకి నెట్టుగా నా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని మీరేమై మా ఘనత ప్రభావాలు పొందుకోమని మా కొరకతలో నన్న యశ్వామేశయ నామన అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను నా పరమ తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, ప్రిస్కిల్ అమ్మా, థ్యాంక్ యూ. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి దావీదరాజు గారు మరి తన విషయంలోనే రాయడం కాదు, ఇక్కడ రాబోయే తరాలన్నింటిలో మరి ఏ విధంగా ఆ పరలోకపు తండ్రి మరి తల్లి గర్భంలో నుంచి మనల్ని తీస్తున్నాడు, ఏ విధంగా మరి తల్లి దగ్గర నేను పాలు తాగుతున్నప్పుడే నాకు నీ మీద నమ్మకమును కలగజేస్తున్నావు, మరి గర్భవాసినైనది మొదలుకొని అనగా నా తల్లి గర్భము దాల్చినది మొదలుకొని నా ఆధారం నీవేనయ్యా, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు నీవే నా ఎలోహింబు, నాకు వేరే ఇంకెవరు లేరు అని చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే సృష్టికర్తతో,
సృష్టిని సృష్టి కలగజేసిన ఆ పరలోకపు తండ్రితో దావీదు గారు మాట్లాడుతూ చక్కగా చెప్తున్నారన్నట్టు. అనగా గర్భఫలము మరి మనందరికీ తెలుసు ఆయన ఇచ్చే బహుమానమని. కాబట్టి గర్భంలో మరి ఎవరు రూపిస్తున్నారు? ఇదే దావీదు గారు ఇంకొక మాట కూడా 139వ కీర్తనలో అంటుంటారు. 139వ కీర్తము 15-16 వచనాలు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ఇంత గొప్పగా రాస్తున్నాడు చూడండి. మరి ఆ రోజుల్లో ఏ సైన్స్ లేదు. ఇప్పుడైతే సైంటిస్టులు చెప్పగలుగుతున్నారు. కానీ పరమతండ్రి యొక్క హృదయానుసారుడైన దావీదు గారు ఎంత గొప్పగా చెప్తున్నాడు, అయ్యా నియమించబడిన దినాల్లో ఒక్కటైనా నా జీవితాల్లో జరగక మునిపే, అంటే నేను పిండముగా ఉండగానే, నా తల్లి గర్భంలో నేను ఉండగానే నా జీవితంలో నేను ఎన్ని సంవత్సరాలు జీవించాలో, ఏ పదవి నేను పొందుకోవాలో, నేను ఎవరిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలో, ఎందరు నాకు సంతానాన్ని ఇస్తారో, ఇవన్నీ కూడా నీ సముఖములో ఉన్న గ్రంథములో రాయబడి ఉన్నవి. పరలోకపు తండ్రి యొక్క సముఖములో ఉన్న గ్రంథములో మరి ఎంత గొప్ప భాగ్యము చూడండి. మనం ఇక్కడ కూర్చున్నాము, మన పేర్లు మనం పుట్టక మునిపే ఆయన గ్రంథములో రాయబడి ఉన్నాయంటే, మరి అలాంటి గొప్ప పరిశుద్ధుని కలిగి ఉన్న జనులు ఎంత ధన్యులు. ఒరే ఓకే, మరి కలగని వారి గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన పరిశుద్ధులైన ఆయన బిడ్డలమైన మరి మనము ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎంత చక్కటి మాటను. నియమించబడిన దినములో ఒకటైన కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. నేను అసలు భూమి మీదకి రాకమునిపే, నా తల్లి గర్భంలో నేను ఉండగానే, నేను పిండముగా ఉండగానే ప్రతిదీ అయా నీ గ్రంథములో లిఖితములైన మీరు రాసిపెట్టారు. కాబట్టి మరి లోకంలో చాలామంది సంతానము గురించి ఎంతో తపన పడుతుంటారు, గర్భఫలాల గురించి ఎంతో తృష్ణ కలిగి ఉంటారు. ఎందుకనగా ఈ భూమి మీదకి మనం వచ్చిందే ఈ భూమిని ఫలింపచేసి నింపడానికి కొరకు, సంతానాన్ని కలిగి ఆ సంతానమును మన వారసత్వము వారసులను మనము ఈ భూమి మీద స్థిరపరిచి వెళ్ళడానికి కొరకు. ఓకే, కొందరు ఉంటారు ఆయన చేత ప్రత్యేకించబడిన వారు, ఆ పరలోక రాజ్యము నిమిత్తమే ఆ నీతి కొరకే వారిని పరమ తండ్రి పెళ్ళిళ్ళు కానివ్వకుండా ప్రత్యేకించబడిన వారు కొందరు ఉంటారు. వారి గురించి మనం ఇక్కడ మాట్లాడడం లేదు. మన పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులు, అబ్రహాముల ఎలోహీం ఇస్సాకుల ఎలోహీమైన యాకోబుల ఎలోహీమైన యహోవా మరి వారి ద్వారా సంతానాన్ని ఈ భూమి మీద ఫలింపచేస్తూ నింపుతూ వచ్చాడు. భూప్రపంచములో ఏ ఒక్క జాతి వారైనా ఏ తెగవారైనా వారందరూ అబ్రహాము గారి యొక్క సంతానం కిందికి రావలసిన వారే, అబ్రహాము గారి ద్వారా ఆశీర్వదించబడిన వారే, అబ్రహాము వంశము ద్వారా అబ్రహాము వంశంలో నుంచి వచ్చిన నజరేయుడైన యాషువా మెస్సయ ద్వారా అందరూ మరి ఆయన సంతానముగా పరిగణించబడవలసినదే. కాబట్టి మరి పరమ తండ్రి ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఒక మాట ఇంగ్లీష్లో ఉంటుంది, ఓకే, ఇదేంటంటే ఒక భక్తుడు రాశాడు ఏంటట, గర్భములో అసలు శిశువు రూపించబడడం అనేది అదొక మిస్టరీ అంట. అది ఆ మర్మము ఎవరికి అర్థము కాదు, ఆ సత్యము ఎవరికి అర్థము కాదు. అది మీరు ఎంతో సైన్స్ ఎంతో వృద్ధి చెందింది, కానీ మళ్ళీ ఇద్దరి యొక్క అండాలను తీసుకొని భార్యాభర్తల యొక్క అండాలను తీసుకొని పిండాలను రూపిస్తున్నారు తప్ప, అంటే గర్భము గర్భసంచి సరి అయిన స్థితిలో లేనప్పుడు ఆ విధంగా సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయింది, కానీ మళ్ళీ ఆ భార్యాభర్తల యొక్క అండాలను తీసుకొని మరి ఆ యొక్క పిండాన్ని తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ మిస్టరీని మరి తెలుసుకోవడం ఎవరి తరము కాదు. ఎందుకంటే ఆ
తల్లి అనారోగ్యంగా ఉన్నా కూడానట, ఎందుకంటే కొందరికి నవమాసాలు కూడా వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి, వారు తినలేరు. గర్భంలో శిశువు ఎలా ఎదుగుతుందా అని ఆశ్చర్యం వేస్తుంది. ఆ గర్భము దాల్చిన ఆ యొక్క ఆ అద్భుతము ద్వారా సృష్టికర్త తల్లికి ఆరోగ్యాన్ని ఇస్తుంటాడట, బిడ్డకు ఆరోగ్యాన్ని ఇస్తుంటాడట. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఏ మందులు లేకపోయినా, వారు ఏ తిండి తినకపోయినా, తల్లికి అనారోగ్య స్థితి ఉన్నా ఆ అనారోగ్య స్థితి వెళ్ళిపోతుందట, తల్లికి ఆరోగ్యము చేకూర్చబడుతుందట, ఈ బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందట. ఎంత గొప్ప మిస్టరీ ఇది. మనం చాలా వరకు ఏమనుకుంటా ఉంటే, ఈమె బాగా తిన్నది కాబట్టి ఈ బిడ్డ బాగా పుట్టాడు అని అంటారు. ఆమె ఏం తినలేదు కాబట్టి, ఏం తినని వారు కూడా మంచి వేటుతో పుట్టిన వాళ్ళని చాలామంది చూశాను. ఏం తినని తల్లులు కూడా మంచి వేటుతో పుట్టినవారు కాబట్టి. సో మనం తినే దాంట్లో అది కొంతవరకే, కానీ సృష్టికర్త సృష్టి నిర్మాణం అలాంటిదన్నట్టు. జగత్తుకు పునాదులో వేయబడకమునుపే తల్లి గర్భములో నన్ను రూపించకమునుపే, జగత్తుకు పునాదులు వేయబడకమునుపే తల్లి గర్భములో నన్ను రూపించకమునుపే. నీ గ్రంథపు చుట్టలో నా పేరును లిఖించి, గ్రంథపు చుట్టలో నా పేరును లిఖించి, నీ కృపగల చేతిలో నన్ను చెక్కుకుంటివి. జగత్తుకు పునాదులు వేయబడకమునుపే తల్లి గర్భములో నాదులు వేయబడకమునుపే తల్లి గర్భములో నన్ను రూపించకమునుపే. నిన్ను నా చేతిలో భూషణ కిరీటముగా చేసిరనని వాగ్దానమిచ్చినయా, నిన్ను నా చేతిలో భూషణ కిరీటముగా చేసిరనని వాగ్దానం చినయవా. నీవే నా చేతిలో రాజకీయ మకుటముగా ఉందువని సెలవిచ్చిన నాయవా. నీవే నా చేతిలో రాజకీయ మకుటముగా ఉందువని సెలవిచ్చిన చున్నది. జగత్తుకు పునాదులు వేయబడకమునుపే తల్లి గర్భములో నన్ను రూపించకమునుపే, జగత్తుకు పునాదులు వేయబడకమునుపే తల్లి గర్భములో నన్ను రూపించకమునుపే. తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఈ సృష్టిలో జగత్తుకు పునాదులు వేయబడకమునుపే మనల్ని తల్లి గర్భాల్లో పిండాలుగా రూపించకమునుపే ఆయన మరి పాతాళములో మమ్మల్ని నన్ను నిర్మించిన వాడు అని ఇంకొక చోట రాస్తాడు దావీదు గారు. కాబట్టి ఆయన మనల్ని ముందుగానే తల్లి గర్భములు రూపించకమునుపే మనల్ని ఆయన రూపిస్తున్నాడు. మరి ఆయన సముఖంలోని గ్రంథంలో మన పేర్లు రాసుకుంటాం కాబట్టి. సో ఆయన ఇచ్చిన బహుమానాలను సంతోషంగా అంగీకరించాలి. ఓకే, ఆశపడము తప్పు కాదు, నేను తప్పు అని అనను. కానీ ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చూసినప్పుడు అబ్రహాముకు ఒకే ఒక్క ఏకైక కుమారుడు. కానీ అబ్రహాము వారి తండ్రికి మరి వారు ముగ్గురు కుమారులు ఉన్నారు తెరాహుకు. కానీ అబ్రహామును ఒక్కనే నీతిమంతుడిగా కనిష్ట కుమారుని పరమ తండ్రి ఎన్నుకొని ఆయనకు ధర్మశాస్త్రంలో 39 ఇయర్స్ షేము గుడారంలో పరమ తండ్రి ట్రైనింగ్ ఇప్పించాడు. కానీ ఆయన కుమారుడు, ఏకైక కుమారుడు అబ్రహాం గారికి ఇస్సాకు అనగా షారమ్మ ద్వారా ఓకే మరి ఇస్మాయిల్ కలిగాడు. ఎవరి ద్వారా? హగరు ద్వారా. మరి ఆయనను సంతానంగా ఇచ్చాడు. కానీ
ఇస్సాకు గారు ధర్మాన్ని నేర్చుకున్నాడు, తల్లిదండ్రి దగ్గర 37 ఇయర్స్ నేర్చుకున్నాడు, ఒక 3 ఇయర్స్ మళ్ళీ షేము గారి దగ్గర నేర్చుకున్నాడు. ఇక యాకోబు గారైతే అందరికన్నా అధికంగా, వారి తాతకన్నా అధికంగా 46 ఇయర్స్, 46 సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఇద్దరు ఒకే ఏజ్ వచ్చినప్పుడు, ఇద్దరు కవలలు కదా, 18 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇద్దరిని అక్కడికి పంపిస్తానంటాడు ఇస్సాకు గారు. నేను వెళ్ళను, అప్పటికి వేటలో మరి పరిపూర్ణుడయ్యాడు బాగా అని తల్లిదండ్రి మాట వినకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. 18వ ఏట ఏషావు పెళ్లి చేసుకుంటే 77వ ఏట అంటే 77 ప్లస్ 7 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు అక్కడికి. 84వ ఏట పెళ్లి చేసుకుంటాడు యాకోబు గారు. చూడండి, ఎక్కడ 18, ఎక్కడ 84. కాబట్టి ఆయన జీవిత కాలమంతా ధర్మాని కొరకు జీవించాడు, ధర్మశాస్త్రం నేర్చుకోవడానికి జీవించాడు. కాబట్టి పరిశుద్ధమైన జనాంగమ మన పిల్లలకు బాల్యం నుంచే ధర్మము నేర్పించాలి. వారు ఎవరైనా పర్వాలేదు, వారు ఎవరైనా సరే, ఆడవ శిశువులైనా మరి మగ శిశువులైనా ధర్మాన్ని నేర్చుకోవాలి వారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పాను, మరి మాకు మా ఇంట్లో 4 కుమార్తెలయ్యారు, ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, బంటి ఒక్కడే ఉన్నాడు. ఇక మా అమ్మ అన్నదన్నట్టు మా వంశానికి ఒక్కడేనా బిడ్డ అని ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. అంటే ఒక్కడు మన వంశాన్ని ఉద్ధరించడానికి చాలు, మన 4 కుమార్తెలను వాళ్ళని నీతి న్యాయములతో పెంచితే 4 వంశాలను ఉద్ధరిస్తారు వారు. ఓకే, అద్భుతంగా పరమ తండ్రి మళ్ళీ చిన్న కుమారుని మరి రింకును యశాంతనిచ్చాడు, అది ఇక్కడ సందర్భం కాదు. అయితే ఇక్కడ ఒక మాట 127వ కీర్తనలో, మరి ఇది మన తెలుగు వారికి బాగా, చాలాసార్లు చెప్పాను, బాగా ఏంటంటే కుమారులంటేనే గొప్పగా భావిస్తుంటుంటారు. 127వ కీర్తన 3-4 వచనాలు. కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. మరి ఈ గ్రంథాన్ని ఇందులో ట్రాన్స్లేషన్ నేను ఇప్పుడు మార్చలేను, మార్చడం మీ వల్ల నా వల్ల అవుతుందా, కానీ ఇంగ్లీష్లో ఎవరు, ఇంగ్లీష్ని కూడా ఎవరు మార్చలేరు. ఇంగ్లీష్ ఇట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్లో ఏ వర్షన్ అన్నా తీసుకోండి, ఏ ఒక్క వర్షన్లో నేను చూసినంతవరకు ఏ ఒక్క వర్షన్లో కూడా సన్స్ అని లేదు, కుమారులని లేదు, చిల్డ్రన్. చదువునాను ఒకసారి, నేను చాలా వర్షన్స్ చూశాను, ఏ వర్షన్లో చూసినా అక్కడ కుమారులని రాయబడలేదు. కానీ పోనీ కనీసం తెలుగులో ఎక్కడైనా దొరుకుతుందా అని మరి వెతికినప్పుడు తెలుగులో ఒక గ్రంథం దొరికింది. లుక్, చిల్డ్రన్ ఆర్ ఎన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ఎలోహిమ్, ద ఫ్రూట్ ఆఫ్ ది వూమ్ ఈజ్ ది రివార్డ్. As arrows in the hand of a mighty man. బలవంతుని చేతిలో మైటీ మ్యాన్, సో ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్స్ యూత్. యవ్వనములో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, సంతానము మరి ఆయన ఇచ్చు స్వాస్థ్యము. ఇంకొక తెలుగు వర్షన్లో కూడా సేమ్ ఇదే ట్రాన్స్లేషన్ ఉంది. పిల్లలు యహవా ప్రసాదించే వారసత్వము, సంతానము యహవా ఇచ్చే బహుమానము, యువకులకు పుట్టిన పిల్లలు బలవంతుడి చేతిలోని బాణముల వంటివారు, సంతానముతో తన అంబుల పొది నింపుకున్నవారు ధన్యజీవులు, గుమ్మము దగ్గర విరోధులతో వాదించేటప్పుడు అలాంటి వారికి అవమానము కలగదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో పరమ తండ్రి ఎంతమాత్రము ఆయన పక్షపాతి కాడు. సృష్టిలో ఓకే మొట్టమొదటగా ఆదాము చేశాడు అది కాదనను, కానీ ఆదాము పురుషునిగాను స్త్రీనిగాను చేశాడు. సో దే ఆర్ నాట్ సపరేట్, వారిద్దరు ఒకటే. ఓకే, ఆ దేహంలో నుంచి తీసి చేశాడు కాబట్టి, అందుకే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇవ్వబడిన జ్ఞానవంతురాళ్ళైనా గుణవంతులైనా శ్రేష్ఠురాన్రైనా యోగ్యురాన్రైనా భార్యల ద్వారా వారు గొప్పవారయ్యారు తప్ప ఓన్లీ వారు తమకు తాము గొప్పవాళ్ళు కాలేదు. అలా అయింటే ఏషావు కూడా గొప్పవాడు అయి ఉండేవాడు, ఏషావు కూడా గొప్ప, ఇస్మాయిల్ కూడా గొప్పవాడు అయి ఉండేవాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఏ గొప్ప శ్రేష్ఠ భక్తుని చూసుకున్నా, ఏ గొప్ప వ్యక్తిని చూసుకున్నా, వారి వెనకాల ఉన్న వారి యొక్క భార్యలను బట్టి వారు ఒక యోగ్యులుగా వారు తయారవుతూ వచ్చారు, లేక వాళ్ళ తల్లులను బట్టి
వాళ్ళ తల్లులను బట్టి వారు యోగ్యులుగా తయారవుతూ వచ్చారు, వారి యొక్క భార్యలను బట్టి యోగ్యులుగా తయారవుతూ వచ్చారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము మరి కుమారులు కుమార్తెలు అనేది భేదము లేదు. అయితే ఇందాక మనం చదివిన కదా సంఖ్యాకాండం ధర్మశాస్త్ర గ్రంథంలో 27వ అధ్యాయంలో చూసుకున్నాం కదా, అక్కడ మరి మనషే వంశంలో 27వ అధ్యాయంలో సెలోపెహాదు అనే ఒక అతనికి 5 కుమార్తెలే ఉన్నారు. పరమతన్ ఒక కుమారుని నన్ను ఇవ్వలేడా చెప్పండి, ఆయన ఇవ్వలేడా? ఎందుకు ఒక 3 కుమార్తెలనిచ్చి 2 కుమారులను ఇవ్వచ్చు కదా. హన్నమ్మ తన ఏకైక కుమారుని సేవకు ప్రతిష్ఠించుకున్నప్పుడు మళ్ళీ 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చిన తండ్రి. ఇక్కడ ఇతనికి మరి కుమార్తెలనే ఎందుకు ఇచ్చాడు చూడండి. వాళ్ళ పేర్లు ఏంటంటే మహల, నోయా, హోగ్లా, మిల్కా, తిరుసా. ఈ 5 కుమార్తెలే ఆయనకు. అయితే మరి అరణ్యంలో ఎందుకనగా వారు పొరపాటు చేశారు కదా, కానాను వేగు చూడడానికి వెళ్ళినప్పుడు తప్పుడు సమాచారం తేవడాన్ని బట్టి, ఆ యొక్క సీనాయి పర్వతం మీద వారు విగ్రహాధన చేసిన దాన్ని బట్టి అందరూ 20 సంవత్సరాలు పైబడిన వారందరూ చంపబడ్డారు. కాబట్టి పాపం చేయడాన్ని బట్టి మా నాన్న చనిపోయాడు. ఆ కూర తిరగబడలేదు మా నాన్న కోరాహు కుమారులాగా, కానీ ఇజ్రాయెల్ అందరూ పాపం చేసిన దాన్ని బట్టి ఆయన రాలిపోయాడు. మరి మాకు మా మా వంశంలో మాకు అన్నదమ్ములు లేరు, మేమందరం 5 మొక్కజనులమే అయ్యా, మరి మీరేమో ఈ విధంగా ఆస్తులన్నీ ఇలా వాటాలని పంచిచ్చారు, మరి మా తండ్రి యొక్క గోత్రంలో మా వాట ఎలా అంటే మోషే గారికి అర్థం కాలే, ఏం చేయాలో మోకరించాడు. మోకరించి వెంటనే పరమ తండ్రి అయ్యా వారు అడిగింది న్యాయము, వారి తండ్రి యొక్క ఆస్తి వారికే చెల్లాలి, వారి ఆస్తి యొక్క తండ్రి వారికే చెందాలి, ఎందుకంటే ఆయనకు అన్నదమ్ములు ఉన్నారు ఇంకా అని, రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య వస్తుందేమోనో అని 8-9 వచనాల్లో చూసుకుంటే 27వ అధ్యాయము. మరియు నీవు ఇజ్రాయెల్తో ఇట్లు చెప్పవలను, ఒకడు కుమారుడు లేక మృతి నొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందజేయవలను, వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యం ఇవ్వవలను, వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు, ఇలా తండ్రికి అన్నదమ్ములు లేకపోతే వారి దగ్గరి బంధువులకు అని పరమ తండ్రి కొన్ని తరాల గురించి ఆలోచించి చెప్పాడు. ఒకవేళ ఎవరికైనా కుమారుడు లేకపోతే అతని అన్నదమ్ములకు, అతని అన్నదమ్ములు కూడా అతనికి లేకపోతే అతని తండ్రుల అన్నదమ్ములకు, అతని తండ్రి కూడా అన్నదమ్ములు ఆయన కూడా లేకపోతే, అంటే 4వ తరములు కూడా లేకపోతే వారి దగ్గరి బంధువులు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ దగ్గరి బంధువులకు ఆస్తి వెళ్ళాలి తప్ప అది ఇంకో గోత్రానికి వెళ్ళడానికి వీలు లేదు. సో చాలా చక్కగా చెప్పగానే ఈ 5 కుమార్తెలు సంతోషంగా వెళ్ళారు. అయితే మళ్ళీ ఆ కుమారులలో, ఎందుకంటే పరమ తండ్రి 12 గోత్రికులకు వారి స్వాస్థ్యము చక్కగా పంచిచ్చాడు, ఒకరి గోత్రం నుంచి ఒక గోత్రము మాసమెత్తు అంటారు కదా, ఈ సమెత్తు మాసమెత్తు కొంచెం కూడా అంగుళం కూడా వెళ్ళడానికి లేదన్నట్టు, కొంచెం కూడా వెళ్ళడం లేదు. అయితే ఆయన యొక్క ఈ యొక్క ఈయన తోబుట్టులైన అన్నదమ్ములు వాళ్ళకి ఆలోచన వచ్చి మళ్ళీ మోషే గారి దగ్గరికి వచ్చారు. అయ్యా మరి రేపు వీళ్ళు మా అన్నయ్య పిల్లలున్న అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు వేరే గోత్రికులు పెళ్లి చేసుకుంటారు, అప్పుడు మా పరిస్థితి ఏంటి, మరి వారు స్వాస్థ్యం తీసుకొని వెళుతారంటే, అవును మీరు కరెక్టే అడిగారు అని మళ్ళీ మోకరించాడు. ఈ మాటలు ఎక్కడున్నాయి, సంఖ్యాకాండము 36వ అధ్యాయంలో ఉన్నాయి. 36వ అధ్యాయం అంతా ఈ విషయం గురించే. సో మోకరించాడు మోషే గారు, మోకరించగానే అవును నాయన వారు చెప్పింది నిజమే, అంటే అడిగితే కానీ పర్వతాన్ని చెప్పడం లేదు అంటే చూడండి వారు చెప్పింది నిజమే, అయితే వారు ఒక పని చేయాలి, వారు వారి తండ్రి యొక్క గోత్రము ఏ గోత్రం అయితే ఉందో మనషే గోత్రము, ఆ మనషే గోత్రంలోనే అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలి, ఇంకా వేరే గోత్రంలోనికి వెళ్ళి అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం వీళ్ళు. అందుకే అక్కడక్కడ మరి జరుగుచుంటుంటే కొన్ని హత్యలు జరుగుతుంటాయి, ఎందుకంటే వాళ్ళు పౌరుషంతో నా యొక్క స్వాస్థ్యము నా సంపాదన ఆ గోత్రికుడికి వెళుతుందా ఆ వారికి వెళుతుందా అని, అందుకే ఆ ఉక్రోషంలో అలాంటి మరి పనులు చేస్తారేమో అని అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పరమ తండ్రి చెప్తున్న విషయం ఏంటి, జాగ్రత్తగా విన్నట్టయితే అంటే ఏ గోత్రికుల యొక్క స్వాస్థ్యము ఆ గోత్రంలోనే ఉండాలి, ఆ గోత్రంలో వారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని చక్కగా మరి పరమ తండ్రి ఉపదేశిస్తున్నాడు. అంటే కుమార్తెలు ఉన్నవారు ఏమాత్రమును చింతించడానికి లేదు. పరిశుద్ధ గ్రంథంలో మరి మనకు మేఘం వల్ల ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నదని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఉంటుంది కదా, కానీ స్త్రీలను మరి యోగ్యురాన స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటే వారు ఒక గొప్ప సమూహంగా మేఘం వలె ఒక గొప్ప సమూహంగా కనబడతారు. అనేకులైన శ్రేష్ఠురాన్రైన తల్లుల వలన, శ్రేష్ఠురాన్రైన మరి భార్యల వలన
ఎందుకంటే అబిగయిలు మరి నాబాలు యొక్క ఆ యొక్క దుర్మార్గత్వాన్ని బట్టి ఆమె వంశమే నాశనం అయిపోయేది. అబిగయిలు తెలివితో జ్ఞానముతో జ్ఞానయుక్తంగా ప్రవర్తించి దావీదు కోపమును చల్లార్చింది. కాబట్టి సో దుర్మార్గులైన భర్తలున్నా యోగ్యురాండైన భార్యలను బట్టి ఆ వంశము సంరక్షించబడింది. దుర్మార్గురైన భార్యలను బట్టి మరి యోగ్యురాండైన భర్తల ద్వారా ఆ వంశాలు కాపాడబడ్డాయి. ఈ విధంగా అనేకమైన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. కాబట్టి మరి ఒక మాట అయితే వారు కుమారులైనా కుమార్తెలైనా నిష్పక్షపాతంగా ప్రార్థన చేసిన వ్యక్తి మాత్రము ఒకరు కనబడుతుంటారు. చెప్పండి ఎవరు? కుమారులైనా కుమార్తెలైనా పక్షపాతం లేకుండా అందరి గురించి ప్రార్థన చేసిన వ్యక్తి యోబు భక్తుడు. యోబు గ్రంథము 1:5 యోబు గ్రంథము 1:5 వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో ఎలోహిమును దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయిచుండెను. సో తన సంతానము గురించి వారు వారందరూ విందులు చేసుకున్నారు. మరి మరి అన్నదమ్ములు అక్క చెల్లెలను కలిసి విందులు చేసుకున్నారు. మరి అది ఏ సమయము, అది ఏ పండుగ సందర్భంలో వారు విందులు చేసుకున్నారు తప్ప 365 రోజులు విందులు చేసుకుంటూ కూర్చోవడం కాదు వారి పని. ఏదో ఒక పండుగ సందర్భంలో, ఎందుకంటే 24 అధ్యాయంలో యోగ భక్తుడే రాశాడు కదా, నీ సర్వశక్తుడు వాడు నియామకాలంలో ఎందుకు ఏర్పాటు చేయడని. కాబట్టి నియామకాలంలో వాళ్ళు ఆచరిస్తున్నారు. అది ఏ నియామక కాలమో ఏ పండుగ కాలమో తెలియదు, కానీ వారు విందులు జరుపుకుంటున్న రోజులలో పొరపాటున నా సంతానం, నా పిల్లలు ఏమైనా మరి హృదయంలో ఏదైనా తప్పిదము చేశారోనని వారిని పిలిపించి ఒక్కొక్కరి నిమిత్తమై ఆయన అనుదినము మరి బలి నర్పిస్తూ వచ్చాడట అరుణోదయమున లేచి. కాబట్టి తల్లులారా తండ్రులారా, మరి యోబుగారు చేశాడు, యోబుగారు భార్య చేయలేదని ఇక్కడ ఇక్కడ రాయబడలేదు. ఎందుకనగా లేక చేయబడకుంటే మరి ఆమె మాట్లాడిన మాటలు బట్టి ఆమె చంపబడాలి. కానీ మళ్ళీ ఆమె ద్వారానే మళ్ళీ ఇంకో 10 మంది సంతానాన్ని ఇచ్చాడు పరమ తండ్రి. యోబుగారు మళ్ళీ ఆ భార్య ద్వారానే మరి మళ్ళీ 10 మందిని ఇచ్చాడు. కాబట్టి సో వారిద్దరు కూడా భార్యభర్తలుగా కలిసి వారు ప్రార్థన చేసి ఉండుంటారు తప్పనిసరిగా. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఏ కుటుంబాలైతే భార్యభర్తలు ఒకే భక్తిగా ఒకే మార్గంలో ఉంటారో ఆ కుటుంబాలు వారి సంతానం వారి వంశము దీవించబడుతుంది. భార్య ఒక వైపు భర్త ఒక వైపు, నేను ఇలా ఎన్నో కుటుంబాలు చూశాను. భార్య ఒక భక్తి, భక్తి ఒక భర్త ఒక భక్తి. సో ఆ కుటుంబాలు ఎప్పుడు దీవెనకరంగా ఆశీర్వకరంగా ఉండకుండా సంతానం ఎటు కాకుండా అయిపోతారు. సో ఇటు మమ్మీది చేయాలా అటు డాడీది చేయాలా. కాబట్టి పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, వివాహాల విషయాల్లో చాలా జాగ్రత్తగా వివాహాలు జరిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము ప్రార్థన పూర్వకంగా వారి పెళ్ళిళ్ళు మనం చేయించాలి. అయితే సంతానాన్ని ఇంకా మరి ఒక విధంగా చెప్పాలంటే దావీదు రాజు గారు అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాడు, కానీ పిల్లలను పెంచే విషయంలో ఫెయిల్ అయ్యాడని చెప్తాను. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, దావీదు రాజు గారు పిల్లలను పెంచే విషయంలో ఫెయిల్ అయ్యాడు. అంటే మరి యోగ్యురాలు భార్య ఒకరైనా లేరా అని అనిపిస్తుంది. ఆ యోగ్యురాలైన భార్యలు ఉంటే మరి ఆ పిల్లలు ఆ విధంగా తయారయ్యే వారై ఉండే వారు కాదేమో. ఎందుకనగా అయినా మరి రాజ్య పరిపాలన, దినములకు 7 మార్లు ప్రార్థనలు, మరి అనేక మరి ఆయన బిజీ, చాలా బిజీ. కానీ మరి భార్యలు ఎందుకు యోగ్యురాలుగా ఉన్నట్టు అవుతే మరి ఆ విధంగా కుమారులు అలా తయారయ్యేవారు? మొదటి రాజుల గ్రంథం ఒక మాట చూసుకున్నట్టు అయితే, మొదటి రాజుల గ్రంథము 5:6 మైక్ ఎవరి దగ్గర పెట్టుకోలేదా? హగ్గీతు కుమారుడైనా అదోనియా గర్వించిన వాడై. హగ్గీతు అంటే ఆయన ఒక భార్య పేరు హగ్గీతు. హగ్గీతు కుమారుడైనా అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఏ పది మంది మనుషులను ఏర్పరచుకొనను. అతని తండ్రి నీవు ఇలాగున ఏల చేయిచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. చాలా అందమైన కుమారుడు. కాబట్టి ఏ పనులు చేసినా తండ్రి ఏమనకు, అంటే అందమైన కుమారుడు అంటే ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ బిడ్డలందరూ అందమైన వారు. కానీ ఉన్న కుమారులందరిలో
అభిషాలం తర్వాత పుట్టినవాడు అందరి కుమారులలో అందంగా ఉన్నాడు ఈ యొక్క ఎవరైనా అదోనియా. కానీ ఆయన చేస్తూ వస్తున్న చెడ్డ పనులను ఆయన గర్వించి నేనే రాజునని ఆయన ప్రకటించుకుంటూ వస్తున్నప్పుడు చూసి ఆయనను వారించలేదు. నాయన నీవు కాదు, నేను ఆల్రెడీ పరలోకపు తండ్రి నాకు తెలియపరిచాడు, రాజు నా తర్వాత రాజు ఎవరో తెలియపరిచాడు అని ఆయన చెప్పి ఆయన నోరు మూయించలేకపోయాడు. కాబట్టి ఏమైపోయింది, చివరికి ఎంతవరకు దిగజారిపోయాడంటే మరి తన భార్య వృద్ధాప్యమందు మళ్ళీ ఒక తన భర్త సారీ తన తండ్రి దావీదు గారు వృద్ధాప్యమందు ఒక అమ్మాయిని మళ్ళీ ఆయనకు తీసుకొస్తారు. షునేమీరాలను తీసుకువస్తే ఆ నాన్న చనిపోయిన తర్వాత ఆమె నాకు కావాలంటాడు. ఎవరిని, తల్లిని, భర్త యొక్క తండ్రి యొక్క భార్యను పిన్నిని కావాలని సొలొమోన్ రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగితే ధర్మమును బాగా నేర్చుకున్న వ్యక్తి, ధర్మమును దివారాత్రులు ధ్యానించిన వ్యక్తి, తండ్రి తర్వాత దావీదు గారి తర్వాత సొలొమోన్ రాజు గారు, నేను కనుక ఈ దినమున వాడికి కీడు చెయ్యకుంటే, వాని మరణమునకు నేను అప్పగించకుంటే యహోవా నాకెంతైనా కీడు చేయనుగాక అంటాడు. ఈ మాట చాలా ఆశ్చర్యం వేసింది. మొదటి రాజుల గ్రంథము 2:20-21 ఒక చిన్న మనవి చేయు, ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకమని. ఎవరు ఈమె, బత్సేబ దగ్గరికి వెళ్ళాడు, పిన్ని దగ్గరికి వెళ్ళి అమ్మా పిన్ని తమ్ముడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు రికమెండేషన్ చేయాలి, మా నాన్న యొక్క భార్య ఉంది కదా ఆమెను నాకు ఇప్పించమని అని ఆమె దగ్గర రికమెండేషన్కి వెళ్ళాడు. చదవండి ఇప్పుడు. రాజు రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయను ఆమె షునేమీరాలైనా అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెళ్ళికిప్పింపవలను. అయ్యా ఎవరిని, ఆ షునేమీరాలైన అభిషగును, మరి మీ నాన్న పెళ్లి చేసుకున్నాడు చూడు, ఆమెను నీ యొక్క సహోదరునికి పెళ్లికి ఇవ్వాలి అనగానే 23 అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు రాజు సొలొమోన్ రాజు గారు, మరియు రాజైన సొలొమోను యహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల ఎలోహిం నాకు గొప్ప అపాయము కలగచేయునుగాక. సో అదోనియ పలికిన మాటను బట్టి నేను కనుక అతన్ని మరణం అప్పగించకుంటే, అంటే సో ధర్మాన్ని అనుసరించే విధంగా ఆ అభిషేక్ తన కుమారుని పెంచలేదు. సారీ అభిషేక్ కాదు, ఎవరు ఆమె, హగ్గీతు ఆ విధంగా పెంచలేదు. కాబట్టి మరి ఆ యవనస్తురాలు ఆ అభిషేక్ దావీదు గారిని పెళ్లి చేసుకుందంటే ఆమె జీవితకాలం అంతా విధవరాలు ఉండడానికి కొరకు నిర్ణయించుకొని పెళ్లి చేసుకున్న తప్ప మళ్ళెవరినో పెళ్లి చేసుకుంటే ఆమెను రాజే ఊరుకోడు. కాబట్టి సో ఏ సందర్భంలో ఆమె చేసుకున్నదో అది మనకు తెలియదు. కానీ ఇక్కడ మరి కుమారుడు అంటే దావీదు గారు ఎలా తన కుమారులను జాగ్రత్తగా పెంచలేదనడానికి ఇంకా మనకు ఇంకో విషయం కూడా తెలుసు. 2 గ్రంథము మరి చదవాల్సిన అవసరం లేదు, 13 ఉంటుంది. ఎవరు, తామారు, అబ్షాలోము యొక్క చెల్లెలు. ఆ తామారు విషయంలో ఇంకో భార్య కుమారుడైన ఆమ్నోను ఆమెను మోహించి ఆమెను వాడు నా ఆరోగ్యం బాగలేదన్నట్టుగా నటించి ఆమెతోని ఆహారం సిద్ధపరచుకొని ఆమెను చేర్పడానికి వెళ్ళినప్పుడు అన్నా నువ్వు ఇంత పాతకం కట్టుకోకు, ఆమె ధర్మాన్ని నేర్చుకున్న బిడ్డ, నువ్వు ఇంత పాతకం కట్టుకోకు, మన నాన్నను అడుగు, నన్ను నేను ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో తండ్రి ఒక్కడు, తల్లులు వేరైనప్పుడు మరి ఆ పెళ్ళిళ్ళు జరిపించేవారు. తల్లులు వేరైనప్పుడు సృష్టి ఆరంభంలో అయితే ఒకే తల్లిదండ్రి కడుపున పుట్టిన వాళ్ళకు పెళ్లి జరిగినాయి, అది వేరే విషయం. కానీ ఆమె అంటుంది ఆ తామరు, అన్నయ్య ఈ పాతకం కట్టుకోకు, ఈ పాపం చేయకు, సో నువ్వు నాన్నను అడిగితే నన్ను ఇవ్వకపోడు అంటే వాడు వినడు, దుర్మార్గుడు. కానీ ఏమైపోతాడు చివరికి, ఆమెను పాడు చేయడమే కాదు వాడు మరణం పాలవుతాడు. అబ్షాలోము ఊరుకుంటాడా తన చెల్లెల విషయంలో చేసిన దాన్ని. సో కాబట్టి సో ఈ విధంగా పిల్లలను పెంచే విషయంలో మరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో చూసుకోవాలని నేను మీకు విజ్ఞాపన చేస్తూ తెలియపరుస్తున్నాను. మరి శ్రేష్ఠరాలుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో అందరికీ కనబడుతున్న వ్యక్తి ఎస్తేరమ్మ, హదస్థాను ఎస్తేరమ్మ. 2 ఎస్తేరు గ్రంథము 7:7 చూసినట్టయితే, తన పినతండ్రి కుమార్తె అయిన అదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు
మరణము పొందిన తర్వాత మోర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించను. బాల్య దినములయందే మరి ఏ జబ్బు పడిందో ఏమైందో, కానీ ఆ యొక్క హదస్స యొక్క తల్లిదండ్రులు బాల్య దినములోనే చనిపోతే మరి ఎవరు పెంచుకున్నారు? ఆమె అన్నకు వరుసైన అంటే వాళ్ళ పెద్దనాన్న కుమారుడైన మోర్దెకై ఆమెను పెంచుకున్నాడు. సో పెంచుకున్న ఆ పెంపుడు కుమార్తె చూడండి, అతను ఏ మాట చెప్తే ఆ మాటకు తూచా తప్పకుండా. అమ్మా నువ్వు వెళుతున్నావు కదా, నీ యొక్క జాతిని గురించి కానీ నీ తల్లిదండ్రుల గురించి కానీ నీ వంశము గురించి కానీ నువ్వెక్కడా నువ్వు బయలుపరచకూడదు. కాబట్టి చూడండి అదే అధ్యాయంలో 10వ వచనం చూసినట్టయితే, మోర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేర్ను ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలపలేదు. సో ఎవరు ఎవరు ఆజ్ఞాపించారు? ఆ పెంచుకున్న తండ్రి. సో చూడండి, తల్లిదండ్రికి లోబడని రోజు సంతానం ఉన్న రోజులలో మనం ఉన్నాము, కానీ పెంచుకున్న తల్లిదండ్రికే విధేయురాలై ఆమె తన జాతిని తన వంశమును ఎంతకనగా ఆమె రాబోయే రోజులో అనేక వంశాలను ఆ జాతిని యూదా జాతిని 127 సంస్థానంలో ఉన్న యూదులు కొన్ని లక్షల కొలది యూదులను కాపాడాని కొరకు ఆమె పంపబడింది అక్కడికి. ఆమెకు తెలియదు ఎందుకు పంపబడుతుందో, నాకు తెలిసి మరి ఉపదేశించి ఉంటాడు మోర్దెకై గారు. మరి రాయబడలేదు కానీ ఎందుకంటే దేన్ని బట్టి నేను చెప్పగలుగుతానని ఉపదేశించి ఉంటాడని. మరి మన గ్రంథంలో 10 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి ఎస్తేరు గ్రంథంలో, కానీ ఆర్సీఎం బైబిల్లో 16 అధ్యాయాలు ఉన్నాయి, ఇంకొక 6 అధ్యాయాలు ఎక్స్ట్రాగా ఉన్నాయి. అందులో మరి ఎస్తేరమ్మ ఒక ప్రార్థన చేస్తుంది ఎవరి దగ్గరికి, ఆ భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు. మరి 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత భర్తకి వెళ్ళినప్పుడు ఒక ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది అనగా, మరి 14వ అధ్యాయంలో ఉంటుంది ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయం. మన గ్రంథంలో 10 మాత్రమే ఉన్నాయి. సర్వశక్తిమంతుడైన యహోవా, నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము, సింహపు గుహలో అడుగడనున్న నాకు సముచితముగా మాట్లాడు శక్తిని దయచేయము, ఆ రాజు కోపమును మా శత్రువు మీదికే మరల్పుము, ఆ పగతుడు అతని బలగమును అనగారిపోనట్లు చే. చూడండి ఆమె విశ్వాసం ఎంత గొప్పదో. అయ్యా నేను సింహముల గుహలో అడుగుపెట్టినట్టు, భర్త దగ్గరికి వెళుతూ సింహముల గుహ అంటుంది, సింహముల గుహలో అడుగుపెట్టినట్టు నేను పెడుతున్నాను, కానీ ఆ మా పగవాడు ఎవరైతే ఉన్నాడో ఆమాను ఈ యొక్క కోపమంతా ఈ ఉగ్రతంతా అతని మీదికే తిప్పివేయి అని ఆమె ప్రార్థన. ఎలోహిం, నీ బలముతో మా ప్రజను కాపాడుము, నీవు తప్ప ఇతర ఆశ్రయం ఎరగని ఏకాకిని నన్ను కరుణింపుము. అయ్యా నీ ఒక్కడివే, నేను నిన్ను మాత్రమే ఆశ్రయించా, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త. మరి ఇంకా పైన చెప్తాడన్నట్టు ప్రార్థనలో నేను అన్ని విషయాలు ఇక్కడ చెప్పడం లేదు. మీరు ఆ 14వ అధ్యాయం చూసినట్టయితే, మా పితరులను అబ్రహాం ఇస్సాకు యాకోబులను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారో, మరి ఏ విధంగా వారి ఎడల అద్భుతాలు చేశారని అక్కడ చెప్తూ ఉంటుంది. మరి నీవన్నీ ఎరుగుదువు, అన్యజాతి వైభవము నాకు నచ్చదు. అయ్యా నీవు నీకు తెలుసయ్యా ఏది ఏ స్థితికి వెళ్ళి ఆ మాట అంటుంది, ఒక రాణి స్థితిలో ఉండి ఈ యొక్క అన్యజాతి యొక్క వైభవము నాకు నచ్చదు, సున్నతి సంస్కారము లేని అన్యజాతి వాణి పొందు నాకు అసహ్యము కలిగించును, పదవి సూచకముగా రాజదర్బారున నేను పాలభాగమున దాల్చు పట్టిక నాకు ఏవగింపు పుట్టించును, మురికి బట్టతో సమానముగా నించి ఏకాంతముగా ఉన్నప్పుడు నేను దానిని అంటనొల్లను. అయ్యా మరి రాణికి ఈ యొక్క భుజాల మీద ఇదంతా వేస్తారు కదా, రాణి యొక్క ఆ కిరీటము కాకుండా మరి రాణి వస్త్రాలు అవన్నీ, అవి నాకు అసహ్యమయ్యా, అవి నాకు ఏవగింపు అంటే నాకు వామిటింగ్, అవి అంటేనే వామిటింగ్ నాకు. అలా అని నేను ఒంటరి ఉన్నప్పుడు వాటిని ఒక మురికి గుడ్డలతో సహా చూస్తాను అంటే ఎందుకు వెళ్ళిందని అర్థమవుతుంది మనకు. మోర్దెకై గారు డెఫినెట్గా ఆమెకు ఉపదేశించారు, అమ్మా నీ ద్వారా ఒక గొప్ప కార్యము జరగబోతుంది, ఒక ఆశ్చర్య కార్యము జరగబోతుంది తల్లి, కాబట్టి నీకు ఇష్టము లేకపోయినా మరి జాతి యొక్క యూదా జాతి యొక్క రక్షణార్థమై నువ్వు అతనికి రాజుకు భార్యగా వెళ్ళాలి, అందుకే నీ జాతి గురించి నీ తల్లిదండ్రుల గురించి నీ వంశ గురించి నువ్వు చెప్పకూడదు తల్లి, ఎందుకంటే చెప్పలేదు కాబట్టే ఈ సమయమున చెప్పాల్సిన సమయం వచ్చింది. అయ్యా రాజా నేను నా జాతి కానీ నా పితరులు కానీ నా వంశం కానీ దాసత్వానికి అప్పగించబడి ఉంటే నేను ఓర్చుకునేవాడిని ఓర్చుకునేవాళ్ళము, కానీ నేను నా జాతి సంహరించడానికి చంపడానికి ఒక తాకీదు చేయబడిందంటే రాజుకు రాజు యొక్క భార్యను చంపుతాను చేయడానికంటే ఎంత ఎంత కోపం రావాలి. అప్పుడు తెలిసింది ఆమె ఎవరో,
కాబట్టి ఆ యొక్క శిక్ష యావత్తు శత్రు మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి అయోగ్యురాలను కన్న తల్లిదండ్రులు, అయోగ్యురాలను పెంచిన తల్లిదండ్రులు, ఆ యోగ్యురాలు ఆశ్రయించిన ఎలోహిం ఎంత గొప్పవాడో చూడండి. కాబట్టి మరి పరలోకపు తండ్రే ఆ అధస్సమ్మను ఆ విధంగా ఇచ్చాడు. ఒక అన్యునికి, ఒక అన్యరాజుకు ఆమె మరి వివాహం అవునట్లు రాణి అవడానికి కొరకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. లేదంటే ఒక చిన్న విషయంలో ఆ రాణి రాజు మాటకు వ్యతిరేకించబడింది. ఆ వశ్ ఆమె పేరేంది, వసి కదా, వస్తి, వస్తి. ఆ వస్తి మరి రాజు మీద తిరుగుబాటు చేస్తుంది, రాజు విందుకు వెళ్ళదు. కానీ ఆ చిన్న కార్యాన్ని బట్టి మరి ఆమెను వదిలిపెట్టడము, మరి ఎస్తేరమ్మను, అధస్తమ్మను పెళ్లి చేసుకోవడము, ఇజ్రాయేలీయుల అంత గొప్ప కార్యములు జరగడము. కాబట్టి పరమ తండ్రి మరి ఎవరిని ఇచ్చినా ఆడబిడ్డలను ఇస్తే మరి, ఎందుకంటే ఈ లోకంలో చాలా మరి గర్భము దాల్చిందంటే కుమారుడే పుడతాడు అంటారు. గర్భం దాల్చిన మొదటి నుంచి, మొదటి రోజు నుంచి అది మరి అవును, ఆశపడడం తప్పు కాదు, కానీ ఆ విధంగా అనడము తప్పు అంటాను నేను. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే స్వాస్థ్యము. ఆయన ఏ బహుమానాన్ని ఇచ్చినా మనము సంతోషంగా అంగీకరించాలి. అలా అని మనం అడగకూడదు, ప్రార్థన చేయకూడదు అని నేను చెప్పడం లేదు సుమా. ఎందుకంటే మరి అన్నమ్మ ఆ విధంగానే అడిగి, నా కుమార్తెని ఇవ్వమని అడగలే, నా కుమారుని ఇస్తే నేను నీ సేవ కొరకు సమర్పిస్తానన్నది. అడగకూడదని నేను చెప్పడం లేదు, ఆశపడకూడదని చెప్పడం లేదు, కానీ గర్భఫలము పరమతనిచ్చే బహుమానం కాబట్టి ఎవరినిచ్చినా మరి. ఈ మధ్యలో కూడా నేను ఒకసారి చెప్పాను, ఫిలిప్పు అనే సువార్తికుడికి ఎందరు కుమార్తెలు ఉన్నారని చెప్పాను. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందరు విన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఫిలిప్ అనే ఒక సువార్తికుడికి కుమార్తెలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పాను, ఆయన కుమారులు లేరు. ఎందరు కుమార్తెలు ఉన్నారని చెప్పాను, ఎవరు ఎవరు గుర్తు లేదా? ఈ మధ్య జస్ట్ 1 మంత్ కూడా కాలే, నేను చెప్పి 1 మంత్ కూడా కాలేదు, ఒక్కరే ఎత్తారు. చూడండి అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం. నువ్వు చేయెత్తకున్నా ఎత్తినట్టే, ఎందుకంటే నీకు తెలుసు. సో అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 8-9 వచనాలు. మరునాడు మేము బయలుదేరి, మేము 21 చదవమ్మా, 8-9 వచనాలు. సరే కరెక్ట్ అమ్మా. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్తికుడునైనా ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. హల్లెలూయా. వారెవరట? ప్రవచనాలు చెప్పే ప్రవక్తినిలు. కాబట్టి ఫిలిప్పు గారికి 4 కుమార్తెలున్నాడని ఆయన కుంగిపోలేదు. ఆ 4 కుమార్తెలను యోగ్యురాన్రుగా పెంచాడు, శ్రేష్ఠురాన్రుగా పెంచాడు. 4 నలుగురు కూడా వారు ప్రవక్తినులు, అంటే ప్రవచనాలు, జరగబోయే విషయాలు చెప్పేవారినిగా ఆయన పెంచాడు. కాబట్టి తల్లిదండ్రులారా, బిడ్డలు ఎవరు పరమతండ్రి ఇచ్చే బహుమానాలను ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు మరి అనేకులైన శ్రేష్ఠురాన్రైన భక్తులు ఉన్నారు మనకు తెలుసు. సుసన్న అనే మరి ఒక అమ్మాయి మనకు దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఆమె మరణానికి సిద్ధపడుతుంది కానీ తప్పిదము చేయదు. సో ఈ విధంగా మరి యహూదీతో అనే భక్తురాలు గురించి కూడా మనం కొద్ది రోజుల క్రితమే ధ్యానించుకున్నాం. ఆమె మరణానికి సిద్ధపడి ఆ యొక్క ఆ బెతూయేలు పట్టణాన్ని కాపాడడానికి 175,000 మంది సైన్యంలోకి వీరనారిగా వెళ్ళింది. కాబట్టి సో కుమారులైనా, ఎందుకంటే కుమారులు యోగ్యులు, ఎందుకంటే కుమారుల గురించి ఎందుకు ఎక్కువ నేను చెప్పడం లేదంటే అనేకులైన యోగ్యులైన కుమారులు సో చాలామంది ఉన్నారు. యోసేపును మించిన వారు ఇంతవరకు ఎవరు పుట్టలేదు. యోసేపును మించిన వాడు. అదేవిధంగా ఇంకొక చోట రాయబడి ఉంటుంది, హిజ్కియా లాంటి రాజు కూడా అలాంటి నీతి న్యాయం అనుసరించిన వాడు ఎవరు ఇంతవరకు పుట్టలేదట. ఆయన పుట్టిన వరకు ఆయన తర్వాత తరంలో కూడా లేరట. కాబట్టి యోగ్యులైన పురుషులు ఎందరో ఉన్నారు, అదేవిధంగా యోగ్యురాన్రైన స్త్రీలు, వీరందరూ కూడా పరమతండ్రి ఇచ్చిన బహుమానాలు, పరమతండ్రి ఇచ్చిన స్వాస్థ్యాలు. వీరిని ఎప్పుడు ఆయన రూపించాడు? తల్లి గర్భములో రూపించక మునిపే. వారి పేర్లు ఎప్పుడు ఆయన సముఖంలో రాసుకున్నాడు? జగత్తుకు పురాణాలు వేయబడక మునిపే. కాబట్టి ఇచ్చిన బహుమానాలను ఆయన నీతి కొరకు, ఆయన ధర్మం కొరకు, ఆయన రాజ్యస్థాపన కొరకు పెంచినట్లయితే అనేక కుటుంబాలను, అనేక వంశాలను వారు నీతిలోనికి, సత్యంలోనికి నడిపించేవారుగా. ఎందుకంటే మరి చాలామంది భక్తురాన్ల గురించి నేను
విన్నప్పుడు, సువార్త సేవలో వెళ్ళుతున్నప్పుడు, చాలామంది భక్తురాల గురించి విన్నప్పుడు, శబ్దమన్న గారి తల్లిగారి గురించి విన్నప్పుడు కానీ, ఎడిసన్ గారి చిన్న ఎడిసన్ గారి తల్లిగారి గురించి విన్నప్పుడు కానీ, మన మధ్యలో ఉన్న సిల్వెస్టర్ అన్న యొక్క తల్లిగారి గురించి విన్నప్పుడు కానీ, మన మధ్యలో నిద్రించిన రోజమ్మ గారి గురించి విన్నప్పుడు కానీ, ఇలా శ్రేష్ఠురాన్రు అయిన భక్తురాన్రు ఎందరో మన మధ్యలో ఉన్నారు. సో కాబట్టి ఆ శ్రేష్ఠురాన్రైన భక్తుల యొక్క భక్తురాన్ర యొక్క అడుగుజాడల్లో మనము నడిచినప్పుడు, మరి వారిని ఆ విధంగా మన పిల్లలు పెంచినప్పుడు వారు పరమ తండ్రికి మహిమ తీసుకొస్తారు, మన కుటుంబాలకు మన వంశములకు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. పరమ తండ్రి ఆ విధంగా ఈ చిన్న మందులోని ప్రతి కుటుంబమును ప్రతి బిడ్డను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. వాడి చక్కటి ఉపదేశము. పిల్లలు యహోవాను గురించి స్వాస్థ్యము. కాబట్టి పరమ తండ్రి ఎవరినిచ్చినా అది ఎలోహిం గిఫ్ట్గా మనం భావించాలి. ఎలోహిం మనకిచ్చే ఒక మంచి బహుమానం. కాబట్టి ఆ బహుమానమును ఆయన మహిమ కొరకు పెంచాలి. ఆయన యొక్క నీతి రాజ్యస్థాపనలు వాళ్ళకు పాత్రలుగా వాడబడినట్లుగా పిలిప్పు ఇంట నలుగురు కుమార్తెలు ఉన్నారు. కానీ వారు ప్రవచించేవారుగా ఉన్నారు, ప్రవక్తులుగా ఉన్నారు. కాబట్టి కుమార్తెలైనా కుమారులైనా సమానమే. అటు దృష్టితో మనము పరమతని సన్నిధిలో పిల్లల్ని పెంచాలని ఉపదేశింపబడుతూ వచ్చాం. చెప్పబడిన వాక్యము పరమతని మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం. పాట పాడుతుండగా ప్రేరేపబడిన వారు కానుకలు వేస్తుంటారు. స్వీటీ జగత్తుకు పునాదులు వేయబడకు. జగత్తుకు పునాదులు వేయబడకమునుపే తల్లి గర్భముల నన్ను రూపించక మునుపే జగత్తుకు పునాదులు వేయబడక మునుపే తల్లి గర్భముల నన్ను రూపించక మునుపే నీ గ్రంథపు చుట్టలు నా పేరును లిఖించి నీ గ్రంథపు చుట్టలు నా పేరును లిఖించి నీ కృప చుట్టలో నా
వంటివి. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కూర్చుందాం, కొన్ని అనుస్మరణలు మనం విందాం. పరమ తండ్రి కృపను బట్టి ఈ యొక్క సమాజము ద్వారా చేయబడుతున్న ప్రార్థనలు పరమ తండ్రి ఆలకించి అంగీకరించి పరమ తండ్రి అనేక మంది జీవితాల్లో మేలు చేసి వస్తుంటున్నాడు. కాబట్టి సౌజన్య విషయంలో కూడా మనమందరం చేసిన ప్రార్థనలు పరమ తండ్రి ఆలకించి అంగీకరించి శ్రావణను సౌజన్యాన్ని ప్రేమించి పరమ తండ్రి వారికి పాపను గిఫ్ట్గా ఇచ్చాడు. ఈరోజు ఉదయకాలంలో సౌజన్య డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ. కాబట్టి పాప మరియు తల్లిగా ఉన్న సౌజన్య క్షేమంగా ఉన్నారు. పరమ తండ్రి కృపను బట్టి మంచి ఆరోగ్యంగా ఉన్నారు. అందుని బట్టి పరమ తండ్రి మనం స్తుతిస్తాం. పరమ తండ్రీనికి స్తోత్రం. పరమ తండ్రీనికి స్తోత్రం. కాబట్టి ప్రార్థించిన వారందరికీ కూడా శంకరన్న లక్ష్మక్క కుటుంబం నుంచి కృతజ్ఞతలు వారు తెలియపరుస్తూ వచ్చారు. కాబట్టి ఇంకా మంచి ఆరోగ్యం కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ పాప పరమ తండ్రి కృపలో వర్ధిల్లున్నట్లు ఎలోహిం దయందును, మనిషి దయందును, ఆరోగ్యమందున ఆశ్చిందును, జ్ఞానమందున వర్ధిల్లున్నట్లు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇక రెండో కృతజ్ఞత ఏంటంటే తోర్కాక తాని యొక్క వారి కుటుంబంలో కూడా పరమ తండ్రి వారి కూతురు విషయంలో, శైలజ విషయంలో మనం చేసిన ప్రార్థన మీద ఆలకించాడు పరమ తండ్రి. బెంజమిన్ యాదవ్తో జతపరిచాడు. గత మండే రోజున 31 అక్టోబర్న మ్యారేజ్ పరమ తండ్రి మహిమకరంగా నూతనంగా జతపరిచిన బిడ్డలకి దీవెనకరంగా కుటుంబానికి సంతోషకరంగా జరిగింది. ప్రార్థించిన వారందరికీ కూడా పేరు పేరున పరమ తండ్రి నామంలో, యాశ్వామిశ నామంలో అక్క కృతజ్ఞత తెలియపరుస్తూ వచ్చారు. మరి తోర్కాక్క నిన్న రాత్రి కలిసిన అన్న కూడా అనౌన్స్మెంట్ చేస్తూ వచ్చాడు. ఆ 3 డేస్ సరే నిద్ర ఉండకపోవడం బట్టి గిడినెన్స్ వచ్చి పడిపోయింది. పడడం బట్టి షోల్డర్కి, భుజానికి దెబ్బ తగిలింది. కాబట్టి అక్కని కొన్ని డేస్ వరకు డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారని ప్రార్థించమని కోరింది. కాబట్టి తోర్కాక్క ఆరోగ్య విషయంలో కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. పరమ తండ్రి మళ్ళీ తిరిగి స్వస్థపరిచి మన మధ్యలోకి నడిపించినట్లు ఆ నూతన జంట మళ్ళీ తిరిగి న్యూ మూన్ రోజున, ఈ నెల న్యూ మూన్ రోజున మన మధ్యలో ఉండబోతున్నారు. శైలజ, బెంజమిన్ యాదవ్ వారి విషయంలో కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇక మనకు నెల పొడుపు ఈ నెల 24వ తారీఖు 24th నవంబర్ మనకు న్యూ మూన్ ఉంటుంది. మరి మనకు నెల పొడుపు రోజున స్పీకర్గా మండపేట నుంచి యహుదా శబ్దమన్న గారు రాబోతున్నారు. కాబట్టి అన్న పండుగలో రావాల్సింది అనారోగ్య పరిస్థితుల వల్ల, మరియు యుఎస్ఏకి ప్రయాణం ఆ రోజే అనుకుంటున్నాను బట్టి రాలేకపోయాడు. కాబట్టి ఈ నెల 10వ తారీఖు ఇండియాకు వస్తున్నాడు. 10th నవంబర్న 24th నవంబర్ మన దగ్గరికి రావడానికి వరకు తను ప్లానింగ్ చేసుకున్నాడు. ఏ విధంగా ఆటంకం లేకుండా పరమ తండ్రి తన సేవకుని మన మధ్యలోకి నడిపించి తన నోట నుంచి వాక్యాన్ని మనకు ఉపదేశించినట్లు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇక మండపేటలో ఎరుశల్యం మహోత్సవంలో కొరకు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఫిబ్రవరి 2nd వీక్లో ఉంటాయని. మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వర్క్ అక్కడ జరుగుతున్నాయి. ఆ యొక్క ఆవరణంలో గత లాస్ట్ ఇయర్ మనం వెళ్ళినప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్స్ వర్క్ జరిగింది. ఇక పెండింగ్లో ఉన్న వర్క్ అంతా కూడా ఇప్పుడు వర్క్ జరుగుతుందని అన్న తెలియపరిచారు, ప్రార్థించమన్నారు. కాబట్టి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఫిబ్రవరిలో జరగబోయే మీటింగ్స్ లోపు అవి కంప్లీట్ అవునట్లు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదే మాదిరిగా ఏఎస్ఆర్ బాబు విషయంలో కూడా రాత్రి కలిసిన నన్ను అనౌన్స్మెంట్ చేస్తూ వచ్చాడు. కాబట్టి వారి కోల్పోయిన సొత్తు, వారి ఇంట్లో నుంచి దొంగతనం చేయబడిన సొత్తు అంతా తిరిగి రీకవర్ అవునట్లుగా, వారు దాన్ని మళ్ళీ తిరిగి పొందుకున్నట్లుగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. పోలీస్ వాళ్ళు విజయవాడ దగ్గర మచిలీపట్నం దగ్గర వారి యొక్క స్వగ్రామము, స్వగ్రామంలో వారు ఉన్న గృహంలో నుంచే పోయింది. కాబట్టి తండ్రి యాశ్వామిశ నామంలో సహోదరు పరిచర్య అనగా గిరిజనుల మధ్యలో, వీధుల మధ్యలో తన పరిచర్య జరిగించే సహోదరుడు,
కాబట్టి అతని యొక్క విశ్వాసాన్ని బట్టి, అతని పరిచర్యను బట్టి కోల్పోయిన సొత్తును పరమ తండ్రి అతనికి అనుగ్రహించినట్లు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇక ఈరోజు మనము ఫస్ట్ సబ్బాత్లో ఉన్నాం, నెక్స్ట్ సబ్బాత్ మనకు సెకండ్ సబ్బాత్ రోజున మనము భోజనాలు కలిగి ఉంటాం. మందిరంలో ప్రేయర్ అయిపోగానే భోజన సహవాసం కలిగి ఉంటాం. మీ గృహాలలో మీరు వండుకున్నవి నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు వచ్చేటప్పుడు తీసుకొచ్చినట్లయితే ఇక్కడే మనము భోంచేసుకుంటాం, మరియు ఎల్డర్స్ మీటింగ్ కూడా కలిగి ఉంటాం. కాబట్టి దయచేసి అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి, నెక్స్ట్ సబ్బాత్ మనము ప్రార్థన అయిపోయిన వెంటనే భోజనాలు కూడా మనం కలిగి ఉంటామని గుర్తు చేస్తూ వస్తుంటున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఎవ్రీ సెకండ్ సబ్బాత్ మనము ఈ విధంగా ఇక్కడ భోంచేసుకొని మనం తిరిగి మన గృహాలకు వెళతాము. కాబట్టి ఆ విధంగా ఈ చిన్న మంద ద్వారా జరుగుతున్న పరిచర్య పరమ తండ్రి ఇంకా విస్తరింపచేయలాగున మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరియు ప్రేయర్ రిక్వెస్ట్ పేపర్ అందరి దగ్గర ఉందనుకుంటున్నాము, ఇంకెవరి దగ్గర లేకుంటే దయచేసి తీసుకోండి. పరమ తండ్రి యొక్క నామములు యహోషువా నామములు ప్రతి దినము అనుదినము ఆయన యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ బలిపీఠం మీద వేయబడుతున్న ధూపము ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా అట్టి అవకాశము కోల్పోతుంటే దయచేసి ప్రార్థనకు రండి. ప్రార్థన అనే ధూపమును మీరు వేయండి, ఆ బలిపీఠం మీద వేస్తే, మీ గృహాలలో వేస్తే గొప్ప ఆశీర్వాదము, గొప్ప వెలుగు, గొప్ప దీవెనలు మీ గృహాల నుంచి చూస్తారు. పరమతని ఆశ్చర్య కార్యములు జరిగించడం మీరు చూస్తారు, ఆ సమాధానం చూస్తారు, ఆ దినమంతట ఆ ఉత్సాహము, ఆ సంతోషము, ఆ తృప్తిని మీరు చూస్తారు. కాబట్టి ఎవరైతే ఆ సమయాన్ని కోల్పోతారో, అనగా ప్రార్థనకు రాక పడకల మీద ఇంకా పరుంటారో, వారు ఆ దినమంతా కూడా సంతోషంగా ఉండలేరు సుమా. పరమతన్ని ముఖదర్శనం లేకుండా పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధ నామమును స్మరించకుండా, స్తుతించకుండా, ఆయన వాళ్ళు ప్రార్థించకుండా మనం ఆ దినం ప్రారంభిస్తే ఆ పరమతన్ని సన్నిధానంలో మనము సంతోషంతో ఉండలేము. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా మేము ఈ దినమంతయు ఉత్సాహముతో గడుపునట్లుగా నీ కృపను మాకు విస్తరించుము, మేము ఉత్సాహించి సంతోషించున్నట్లు. కాబట్టి మనకు ఉత్సాహ సంతోషములు దినమంతయు ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన క్షేమము మనకు కలగాలి అంటే ఆ ఉదయకాల ప్రార్థనలకు రండి. అదే మాదిరిగా సబ్బాత్ ప్రార్థనలకు కూడా చాలామంది చాలా మిస్ అవుతున్నారు, కాబట్టి అవకాశం ఉండి కూడా రాలేకపోతున్నారు. అవకాశంను చేజార్చుకోకండి. ఈ అవకాశం లేక ఎంతోమంది బాధపడుతున్నారు, అయ్యో మాకు సంగముగా కూడడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు, మాకు ఇక్కడ సంగముగా కూడడానికి ఏ విధమైన విశ్వాసులు లేరు, సేవకులు లేరు, మాకు ఎవరు లేరు, మా కుటుంబం మాత్రమే, నేను ఒంటరిగా ఉన్నానని కొంతమంది బాధపడుతుంటారు, మా ఒక్క కుటుంబమే ఉందని బాధపడుతుంటారు. మనకైతే కుక్కుడుపల్లి ఏరియాలో ఉన్న వారందరము కూడా పరిశుద్ధ సమాజం కూడానికి అన్ని విధాలుగా సేవకులు అందుబాటులో ఉన్నారు, సమాజం అందుబాటులో ఉంది. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ సబ్బాత్ పగలు ఈ అవకాశాన్ని కూడా చేజార్చుకుంటే ఒక పరమ తండ్రి తీర్పు దినమున మనం నిలబడినప్పుడు ఏమని మనం చెప్పుకొని మనం తప్పించుకుంటాం, ఆయన తీర్పులో ఏమని మనము చెప్తాము, ఏ ముఖం పెట్టుకొని వెళతాం. కాబట్టి సబ్బాదనం ఘనముగా ఆచరించమని, పరిశుద్ధంగా ఆచరించమని పరమ తండ్రి చెప్తున్నాడు. చెప్పిన మాట కూడా మనం లోపడకుండా విధేయులము కాకుండా ఉండి అయ్యా నన్ను స్వస్థపరచు, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు అంటే అప్పుడు ఆయన మన మాట వినడు. మనము ఆయన మాట విననప్పుడు ఆయన మన మాట వినడు. అందుకే యిర్మీయాకు అంటాడు, యిర్మీయా నువ్వు వారి గురించి ప్రార్థించకు, వారి గురించి మొరపెట్టకు, నేను నీ మాట వినను అంటాడు. ఎందుకంటే వారు నాకు లోబడట్లేదు, నాకు విధేయులు కావట్లేదు. కాబట్టి యహోవా మాటకు లోబడకపోతే సేవకులు మీ గురించి ఎంత ప్రార్థించినా, మీరు ఎంత కన్నీరు ప్రార్థన చేసినా పరమ తండ్రి మీ ప్రార్థన వినడు, సేవకుల ప్రార్థన కూడా వినడు. కాబట్టి ఇది లేఖనము, ఇది వాక్యం, ఇది ధర్మము. కాబట్టి పరమ తండ్రి మీ ప్రార్థన వినాలన్నా, మీ పక్షమున సేవకులు చేసిన ప్రార్థన వినాలన్నా మీరు యహోవా మాటకు లోబడి పరిశుద్ధ సబ్బాత్ దినమును ఘనముగా ఆచరించడానికి పరిశుద్ధ సంఘముగా కూడిరండి, నెలపొడుపులకు కూడిరండి, పండుగలకు కూడిరండి. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారులారా, అనేకమైన పట్టణాల్లో ఉన్నవారులారా, పరిశుద్ధ సంఘముగా కూడమని పరమ తండ్రి ఏ దినమును సెలవిచ్చాడో ఆ దినముగా రావడానికి ప్రయత్నాలు చేయండి. ముందు నుంచే ప్లానింగ్ కలిగి ఉండండి. ఆ రోజున ఏ పని పెట్టుకోకుండా, ఏ పని ఉన్నా ముందు రోజునే దాన్ని కంప్లీట్ చేసుకున్నట్లుగా,
ఏ ఆటంకం వస్తున్న ఆటంకాలన్నీ కూడా తొలగించబడినట్లుగా ప్రార్థనలు చేసుకోండి. అయ్యా, నేను ఈ మందిరానికి వచ్చినట్లుగా నాకు మార్గాలు సరళపరచుము, ద్వారాలు తెరువుము, ఆటంకాలని తొలగించుమని సిద్ధపాటుదిన ప్రార్థన చేసుకోవాలి. అదే సిద్ధపాటు, అదే సిద్ధపాటు. కాబట్టి వంటలు వండుకోరు మాత్రమే కాదు, సిద్ధపాటుగా ప్రార్థన కూడా చేసుకోవాలి. అయ్యా, నేను నీ సన్నిధిలో కనబడాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను గణపరచాలి, నిన్ను ఆరాధించినట్లుగా నిన్ను గణపరచినట్లు నన్ను సిద్ధపరచుము తండ్రి. నీ మాట నా నోట ఉంచుము తండ్రి. నీ వాక్యం నేను వినడానికి వెళుతున్నాను తండ్రి. నీ వాక్యం ధరణతో మాట్లాడమని, నన్ను సంధించుమని, నన్ను బలపరచుమని మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఎలోహీ మందిరానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళ్ళాలట? జాగ్రత్తగా, పరిశుద్ధంగా, పవిత్రముగా, సిద్ధపాటుతో వెళ్ళాలని గ్రంథం తెలియజేస్తుంది సుమా. అనాలోచితంగా వెళ్ళకూడదు, అపరిశుద్ధముగా రాకూడదు. కాబట్టి పరమతన్ని లేఖనాల ప్రకారము పరిశుద్ధాలంకరమును ధరించుకొని యహోవా సన్నిధికి వచ్చి ఆయన సిద్ధించాలి. అప్పుడు పరమతన్ని మనము ఏది అడిగితే అది ఇస్తాడు, ఏది మనము ఆశపడితే అది ఇస్తాడు. కాబట్టి అప్పుడు ఆ విధంగా పరమతన్ని సన్నిధిలో మన ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా పరమతన్ని వింటాడు. కాబట్టి ప్రేయర్ రిక్వెస్ట్ పేపరు మీ దగ్గర కలిగి ఉండండి, లేని వారు తీసుకోండి. యూట్యూబ్లో కూడా మీకు అనుదినము మెసేజ్లు ఉంటాయి, అవి కూడా మీ గృహాలలో పెట్టుకుని వినండి. మన యూట్యూబ్ వైఎంపీఎం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఇంకా మీ సహోదరులకు అతన్ని పంపించండి లింక్స్. ఆ లింక్స్ పంపించడం వల్ల పరమతన్ని వాక్యాన్ని ప్రకటించిన వారిగా ఉంటారు. ఆ విధంగా పరమతన్ని మనల్ని నడిపించునుగాక. సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాద పాటతో కూట ముయించుకుందాం. ఈ దినము స్త్రీల మీటింగ్ కూడా ఉంటుంది, స్త్రీల సహవాసం కూడా, స్త్రీలందరూ కూడా రావాల్సిందిగా ప్రేమపూర్వక కోరుతున్నాం. అవకాశాన్ని చేజార్చుకోకండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందనమ తండ్రి, సర్వోన్నతుర, సర్వాధికారి, జీవాధిపతి యహోవా ఎలోహీం యహస్వామసయ, మహిమోన్నతుర, నిత్యరగు తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఆది సంభూతురాడికి స్తోత్రం తెలుసుకొనిస్తుంటాం నాయన. ఇంతవరకు తండ్రి అయ్యా నీ సన్నిధానములో తండ్రి మిమ్మల్ని స్తుతించే ధన్యత, ఆరాధించే ధన్యత, మిమ్మల్ని ఘనపరిచే ధన్యత, మిమ్మల్ని మహేపరిచి కీర్తించి కొనియాడే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు కలిగి స్తోత్రము తండ్రి. ఈ సభాదినమున తండ్రి పరిశుద్ధ సమాజముగా చేరమని అయ్యా మీరు సెలవిచ్చిన మీ ఆజ్ఞను మన్నించి ఎవరైతే నీ సన్నిధి వచ్చిన్నారో, ఎవరైతే నీ సన్నిధిలో తండ్రి నీ యొక్క తండ్రి నామమును మహిమపరిచి కీర్తించి కొనియాడి ఉన్నారో, వారందరినీ కూడా మీరు దృష్టించినందుకు ఎరికి స్తోత్రము తండ్రి. ముఖ్యంగా మీ దాసుని, మీ సేవకుణ్ణి మీరు నిలబెట్టుకొని అయ్యా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం ఇచ్చి అయ్యా మీరు మమ్మల్ని బలపరిచి అది మరి తండ్రి నీ వాక్కు చేత మమ్మల్ని హెచ్చరించి సరిచేసినందుకే నీకు స్తోత్రం తెలుసుకొస్తుంటాము నాయన. పరిశుద్ధాత్మడానికి స్తోత్రము తండ్రి. అయ్యా మానవాళ్ళు క్షేమము కోరి మీరు ధర్మమును ఇచ్చినారు నాయనానికి స్తోత్రము తండ్రి. అనేక విషయాలు ధర్మములో ముందుగానే మీరు మాకు రాయించి పెట్టినారు నాయనానికి స్తోత్రము తండ్రి. అయ్యా ఒక సహోదరునికి అయ్యా కుమారులు లేక ఓన్లీ కుమార్తెలే ఉంటే వారి పక్షమున ఏ విధంగా తండ్రి అయ్యా చేయాలో, వారి స్వాస్థ్యమును, అతని స్వాస్థ్యమును ఏ విధంగా పంచాలో, ఏ విధంగా ఎవరికి ఇవ్వాలో మీరు ముందుగానే ధర్మములు తండ్రి రాయించి పెట్టినారు నాయన. నీకు స్తోత్రం చెల్లించుకొస్తుంది నాయన. అయ్యా పిల్లలు మీరు అనుగ్రహించే స్వాస్థ్యములని, గర్భలు మీరు బహుమానమని మీరు తెలియజేసి వచ్చిన నాయనానికి స్తోత్రము తండ్రి. అయ్యా ఇక తండ్రి నీ యొక్క అయ్యా బహుమానముగా మీరు ఎవరినిచ్చినా అయ్యా ఇక తండ్రి వారు మీరిచ్చిన శ్రేష్టమైన స్వాస్థ్యమని మేము భావించి వారిని తండ్రి నీ నామ ఘనత కొరకు, మీ నామ మహిమ కొరకు, నీ నీతిరాజ స్థాపన కొరకు పెంచాలని మీరు ఉపదేశించిన ఉపదేశాన్ని బట్టి నీకు స్తోత్రం తెలుసుకొస్తుంటాం నాయన. పరిశుద్ధాత్మడానికి స్తోత్రము తండ్రి. ఆ విధంగా తండ్రి అదస్స ఇస్తేరు తండ్రి తన యొక్క తండ్రి పిన తండ్రి ఇంట భయము భక్తితో పెరుగుతూ వచ్చింది నాయనానికి స్తోత్రములు. అయ్యా మంచి గుణలక్షణాలు కలిగి పెరుగుతూ వచ్చింది నాయన, ప్రార్థన పరాలుగా పెరుగుతూ వచ్చింది నాయనానికి స్తోత్రములు. ఇదిగో తండ్రి ఆ విధంగా తను పెరిగింది కాబట్టి యూదా ప్రజలందరినీ రక్షించడానికి వరకు అయ్యా 3 దినాలు ఉపవాసం ఉండి రాజు దగ్గర వెళ్ళినప్పుడు మీ కటాక్షము పొందుకుంటూ వచ్చింది నాయన, మీ అనుగ్రహం పొందుకుంటూ వచ్చింది నాయన, మీ కృపను పొందుకుంటూ వచ్చింది నాయన. నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాం నాయన. ఆ విధంగా తండ్రి అయ్యా మా ఇంట కూడా తండ్రి ఉన్న అయ్యాదిగో తండ్రి అయ్యా పులు అయ్యా పిల్లలు తండ్రి వారు ఆ విధంగా పెరుగున్నట్లుగా
నీ కృపను విస్తరింపచేయండి తండ్రి. అయ్యా ముఖ్యంగా తండ్రి, అయ్యా పిల్లల విషయంలో తండ్రి మేము ఏ విధంగా పెంచాలో, అయ్యా దావీదు రాజు అదోనయ్య విషయంలో చేసిన తప్పు అయ్యా మేము చేయకున్నట్లు సాయించాడు తండ్రి. అతను అందంగా ఉన్నాడని అతన్ని గద్దించలేదు, అతని తండ్రి కోపగించుకోలేదు, అతని మనసు నొప్పివ్వలేదని మీరు మాట్లాడిన నాయనాడికి స్తోత్రములు. అదోనయ్య చేసిన ఆ ఘోరమైన తప్పిదాన్ని బట్టి ఏ విధంగా శిక్షణకు గురవుతూ వచ్చాడు అయ్యా, హెచ్చరిక చేసినాము నాయన నీకు స్తోత్రము తండ్రి. ఆ విధంగా ఉండకుండా తండ్రి అయ్యా మా పిల్లలు భయముతో భక్తితో నీ సన్నిధిలో నీకు లోబడుతూ నీ మాటకు లోబడుతూ విధేయులయ్యే పిల్లలుగా తగ్గించుకునే పిల్లలుగా పెంచినట్లుగా తల్లిదండ్రులైన మాకు ఇక్కడున్న చేరి ప్రతిదేవుని బిడ్డకు అయ్యా యూట్యూబ్లో వింటున్న వారందరికీ కూడా మీరే తండ్రి జ్ఞానోదయమే కలిగించండి తండ్రి. అట్టి విధమైన తండ్రి ఆ యొక్క తండ్రి నడిపింపు దయచేయండి ఆయన. నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం పరిశుద్ధాత్మడానికి స్తోత్రము తండ్రి. అయ్యాదిగో తండ్రి స్త్రీ అని చిన్న చూపు చూడకుండా, అయ్యా పురుషుడని గొప్పగా ఎంచకుండా ఎవరైనా తండ్రి మీరిచ్చిన గిఫ్ట్ అని సమానమైన ఉదయంతో పక్షపాతము లేకుండా పెంచాలని మీరు మాట్లాడిన మాటలను బట్టి హెచ్చరికను బట్టి నీకు స్తోత్రం తెలుసుకోవచ్చు. పిలుపు ఉంట అయ్యా ఉన్న నలుగురు కుమార్తెలు వారు ప్రవచించు వారిగా ఉన్నారు నాయన. అవును తండ్రి, అయ్యా ఆ విధంగా మా ఇంట ఉన్న అయ్యాదిగా తండ్రి. అవును తండ్రి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నీ నామ ఘనత కొరకు మహిమ కొరకు వాడబడే పాత్రలుగా ఉన్నట్టుగా సహాయించాడు తండ్రి. నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. ఆ విధంగా మా కుటుంబాలను కట్టుకుని ఉన్నట్టుగా సహాయించాడు నాయన. నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాం నాయన. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. వాక్యానుసారంగా మా జీవితాలను మా కుటుంబాలను మేము కట్టుకొని మా పిల్లలను ఆ విధంగా వాక్యములో ఎదిగింపచేసి అయ్యా నీ రాజ్యముల కొరకు అయ్యా మేము మా కుటుంబాలతో కలిసి సిద్ధపడినట్టుగా సహాయించండి తండ్రి. నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాం నాయన. సమల తండ్రి ఎవరు అయ్యా నీ వాక్యాన్ని విని అట్టి విధంగా తండ్రి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి వరకు వాక్యానుసారంగా వారి పిల్లలను పెంచడానికి వరకు తీర్మానించుకున్నారు, వారి తీర్మానాలను యహస్వామి రక్తముతో ముద్రించండి నాయన. ఆ తీర్మానాల ప్రకారం వారు జీవించినట్టుగా నీ కృపను వారికి విస్తరింపచేయండి తండ్రి. నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. ఎవరు ఏ అవసరంతో వచ్చినారు, ఏ రికుల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు అయ్యా వారి అవసరతలన్నీ కూడా యహస్వామి యొక్క నామ యొక్క మహిమసులు తెచ్చండి ఆయన. వారి ఎరుకుల నుంచి విడిపించి విశాలత కలిగించండి తండ్రి. వారి ఇబ్బందుల నుంచి విడిపించాడు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఎవరైతే దీనులై యథార్థ హృదయులై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో అయ్యా వారిని మీరు దృష్టించి వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ఆయన. నీకు స్తోత్రం తండ్రి. ఎవరి ఉదయాలలో ఎవరి కుటుంబాల్లో సమాధానం లేక నీ సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తున్నారు, వారి ఉదయాలలో వారి కుటుంబాల్లో నీ సమాధానం సమృద్ధిగా కుమ్మరించండి నాయన. పరిశుద్ధుడికి స్తోత్రము తండ్రి. ఎవరి మనసు నీ మీద పూర్ణముగా అనుకునిందో వారిని పూర్ణ శాంతితో నింపండి నాయన. నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. ఎవరైతే అనారోగ్యంగా ఉండి బలహీనంగా ఉండి నీ సన్నిధికి వచ్చినారో వారి అనారోగ్యత నుంచి విడిపించి వారిని స్వస్థపరచండి నాయన. వారిని బలపరచండి తండ్రి. స్తోత్రములు. బలహీనతల్లో బలమును ధరింపచేయండి తండ్రి. నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. ఇక తండ్రి ఎవరైతే తండ్రి నీ సన్నిధిలో వారి యొక్క కన్నీళ్లతో నీ పాదలు తడుపుతున్నారో అయ్యా వారిని మీరు దృష్టించండి నాయన. వారి యొక్క కన్నీళ్లను తుడిచి సంతోషకరమైన దినాల వరకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా వారి అంగలార్పును నాట్యముగా మార్చండి తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధురానికి స్తోత్రం తెలుసుకొస్తున్నాం తండ్రి. మా ప్రార్థన అంశాలన్నీ కూడా నీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం నాయనానికి స్తోత్రము తండ్రి. అస్వస్థ ఉన్న వారిని అందరినీ కూడా స్వస్థపరచండి నాయనానికి స్తోత్రము తండ్రి. అయ్యా తండ్రి బీపీల చేత, షుగర్ల చేత, థైరాయిడ్ చేత, మోకాళ్ళ నొప్పుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను యహస్వామి నామములని స్వస్థతతో నింపండి నాయన. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా గర్భలాలు లేని వారికి మీరు గర్భలాలు ఇవ్వండి నాయన. నీకు స్తోత్రము తండ్రి. గర్భాలు మీరు తెరిచేవారు తండ్రి. అయ్యా గర్భాలు తెరవండి నాయన. నీకు స్తోత్రం. గర్భవతులున్న బిడ్డల కొరకు అయ్యా ప్రార్థిస్తున్నాము నాయన. వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి సుఖప్రసాలు ఇవ్వండి నాయన. నీకు స్తోత్రము తండ్రి. ఇగో తల్లి సౌజన్య విషయంలో మీరు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రము తండ్రి. తల్లిని బిడ్డలు మా మధ్యలో క్షేమంగా నిలబెట్టినందుకే నీకు స్తోత్రము తండ్రి. అయ్యా వారి ఇరువురిని నీ చేతుల్లో పెడుతున్నాము నాయన. నీకు స్తోత్రము తండ్రి. అదేమో తను ఇవాళ కావలసిన వారికి మీరు ఇవాళ జరిగించండి నాయన. నీకు స్తోత్రము తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైన నాయన. ఆ ఘనమైన కార్యం కొరకు ఎదురు చూసిన బిడ్డలను మీ జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రము తండ్రి. తగిన కాలమందు మీరు ఇవాళ జరిగించి వారి ఆశలు తీర్చండి నాయన. నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. అయ్యా ఎవరైతే ఉద్యోగాలు కావాలని నీ సెలవు కనిపెడుతున్నారో ప్రార్థించుకుంటున్నారో వారి ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. వారి ఉద్యోగాలు ఇవ్వండి నాయనానికి స్తోత్రము తండ్రి. అయ్యా వారి అయ్యా కష్టార్జిత వారు అనుభవించినట్లుగా అయ్యా వారి జీవనోపాధికి మీరు కనిపించండి నాయన. నీకు స్తోత్రము తండ్రి. ఉద్యోగంలో ట్రాన్సర్స్ కొడుతున్న ట్రాన్సర్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ కొడుతున్న ప్రమోషన్స్ ఇవ్వండి, పర్మనెంట్ కొరకు ఆశపడుతున్న వారికి పర్మనెంట్ మీరు జరిగించండి నాయనానికి స్తోత్రము తండ్రి.
అయ్యా అదే మరి ఈ మందిరం ఉన్న యవనస్తులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన, వారి స్టడీస్లలో వారు ఉంటుండగా వారికి మీరు తోడుగా ఉన్న ఆయన స్తోత్రం తండ్రి, మంచి జ్ఞానాత్మతో నింపండి ఆయన, అయ్యా వారి స్కూల్స్కు కాలేజీకి వెళ్తుండగా నీ కాపుదలు నీ భద్రత నీ క్షేమం ఇవ్వండి ఆయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన, ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలకి మీరు సాయం చేయండి తండ్రి, అయ్యా రాసిన బిడ్డలకి మీరే మంచి రిజల్ట్స్ ఇవ్వండి ఆయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన, అదే తల్లి యవనస్తులు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను మీకు జ్ఞాపకం చేసుకున్నాయన, వారి ఉద్యోగాలలో ఉన్నతమైన స్థానంలో వారు వెళ్ళినట్లుగా అయ్యా భూమి యొక్క ఉన్నతంలో ఎక్కున్నట్లుగా వారిని మీరు ఆశీర్వదించండి నాయన, దీవించండి రాజానికి స్తోత్రం తండ్రి, అయ్యా వారిని సంపాత దినమును ఆచరిస్తూ నీ నిలబడి పండుగ దినములు ఆచరిస్తూ నీ నామాన్ని స్మరిస్తూ మీ నామంలో ప్రార్థించుకున్న విధానం బట్టి మీ నామంలోని ఆశీర్వాదము వారికి సమృద్ధిగా కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం నాయన, వారికి స్తోత్రం తండ్రి, పరిశుద్ధ ఎవరైతే తండ్రి ఇంకా గృహ నిర్మాణం కొరకు ఆశపరితలో ప్రార్థిస్తున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం నాయన, అయ్యా వారికి మీరే గృహ నిర్మాణం జరిగించివ్వండి నాయన, మీకు స్తోత్రం తండ్రి, అయ్యా గృహ నిర్మాణం చేసుకోవాలని ఎవరైతే ప్లానింగ్తో ఉన్నారో ప్రార్థనలు కనిపెడుతున్నారు వారికి మీరు సహాయం చేయండి నాయన, వారికి స్తోత్రం తండ్రి, అయ్యా పరిశుద్ధ మందిర నిర్మాణం కొరకు ప్రయాసపడుతున్న సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, వారికి మీరే మందిర నిర్మాణం జరిగించివ్వండి నాయన, వారి హస్తాల మీద బలపరచండి తండ్రి, మీకు స్తోత్రం తండ్రి, అయ్యా ఏ కుటుంబాలు సమాధానం లేక ఈ సన్నిధికి వస్తున్నారు, అయ్యా భర్తలు రక్షింపబడి భార్య రక్షణ లేక భార్య రక్షింపబడి భర్త రక్షణని కుటుంబాలలో భార్య భర్తలుగా వారిని సన్నిధి కనబడకు సహాయం చేయండి తనకి స్తోత్రం తండ్రి, అయ్యా నీ యొక్క కార్యం వారి గృహాల్లో జరిగించండి నాయన, ఏక హృదయం ఏకాత్మను ఏక మనసును కలిగించండి తండ్రి, నీ స్తోత్రం తెలుసుకొస్తున్నాయన తండ్రి, అదే మరి తండ్రి ఆయా ప్రాంతంలో జరుగుతున్న స్వార్థ పరిచర్యను నీ సన్నిధి ఎత్తుపడుతున్నాం నాయన, స్వార్థికులు నీ సన్నిధి ఎత్తుపడుతున్నాం నాయన, యహోషువా నామములో సేవ చేస్తున్న సేవకులందరినీ కూడా మీరు బలపరచండి ఆశీర్వదించండి దీవించండి, వారి ప్రతి అవసరత మీ యొక్క నామిక మహిమేశ్వరుల నుంచి తీర్చండి తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, పరిచయం విస్తరింపచేయండి నాయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తుంటున్నాము నాయన, ఇక తండ్రి అయ్యా రెండు రాష్ట్రాల సేవకులందరి మధ్యలో కూడా ఐక్యతను సమాధానం తెచ్చండి తండ్రి, ఏ గురుదం ఏకాత్మనివ్వండి నాయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తాను, ఒకరికొకరు గౌరవించుకునే స్థితిలో వర్ణించండి నాయన, నీకు స్తోత్రం తండ్రి, అయ్యా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, యెరూషలేం ప్రాకారం నెమ్మది కలుగునుగాక ప్రార్థిస్తున్నాం నాయన, యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లేదరని వాగ్దానం ఇచ్చినావు నాయన, ఆ వాగ్దానం చిత్తపట్టుకు నడుస్తున్నాము నాయన, ఆ వాగ్దాన ఫలమును మా అనుభవంలో ఉంచండి నాయన, నీకు స్తోత్రము తండ్రి, ఇగో ఈ సబ్బాతులను ఎవరైతే ఘనముగా ఆచరిస్తూ నీ సన్నిధికి వచ్చిన్నారో సబ్బాత ఆశీర్వాదములతో సబ్బాత మేలలతో సబ్బాత యొక్క స్వస్థతతో నీ బిడ్డలు నింపమని ప్రార్థిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరూ సమృద్ధిన జీవమును నింపుకొని సమృద్ధిన జీవంతో నింపబడి వీళ్ళకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకే ఘనత మహిమా ప్రభావములు చెల్లిస్తూ మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యహోషువా మెస్సీయ అతి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వయుగములలో సజీవుడై షెమ్మాయిమునందు నివసిస్తున్న అద్వితీయుడైన యహోవా ప్రేమయు ఆ యహోవానే మన కొరకు సస్యుడిగా ప్రత్యక్షమైన యాషువా మెస్సీయ కృపయు ఆ యాషువా మెస్సీయనే మన మధ్యలో
పరిశుద్ధాత్మునిగా సంచరిస్తూ ఆదరణ ఇస్తున్న ఆదరకర్తైన యాహ్వా మెస్సీ ఆదరణ కూడి వచ్చిన సకల పరిశుద్ధులకును, వారి కుటుంబములకు, వారి వంశములకును, రాక యూట్యూబ్లో వీక్షిస్తున్న సకల పరిశుద్ధులు, వారి కుటుంబ వంశములకును, ఘనమైన సబ్బాతును ఘనముగా ఆచరిస్తున్న సకల దేశంలోని సకల పరిశుద్ధులకును ఆయన సముఖము నుంచి శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, స్వస్థత, ఆయన రాకడ పర్యంతము ఆయన కృప సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. పరమ తండ్రీనికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం, జీవాధిపతినికి స్తోత్రం, మా రక్షకుడైన యహోవానికి స్తోత్రం, హల్లెలూయా, మా విమోచకుడైన యెహోషువ మెస్సీయానికి స్తోత్రం, హల్లెలూయా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి పేరు పేరున సబ్బాత్ షలోం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోం. అదేవిధంగా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోం.